శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి స్థాపకాయ చర్మస్మస్వ రామకృష్ణాయతే అవతార వరిష్టాయ రామకృష్ణాయతే శ్రీరామకృష్ణాయ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటనేది అందరికీ స్పష్టంగా తెలుస్తున్నది శ్రీ రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద భావ వ్యాప్తికి సంబంధించిన సభ చేస్తున్నారు అయితే రామకృష్ణ పరమహంస యొక్క భావాలు కొన్ని వివేకానంద భావాలు కొన్ని లేవు భావం ఎప్పుడు రామకృష్ణ పరమహంస యొక్క భావమే స్వామి వివేకానంద గారి ద్వారా లోకానికి చేరింది కనుక శ్రీ రామకృష్ణ పరమహంస గారి భావజాలమేనాలి ఆ మాటకు వస్తే రామకృష్ణ పరమహంస భావములంటూ లేవు సనాతన ధర్మమే రామకృష్ణ పరమహంస గారి యొక్క హృదయం వేదాలు ఇతిహాసాలు పురాణాలు ఆగమాలు అని విస్తరించినటువంటి సనాతన ధర్మం ఉన్నదో సృష్టి ఆది నుంచి మళ్ళీ ద్వాపర యుగాంతంలో కృష్ణ పరమాత్మ యొక్క బోధ ద్వారా వ్యాసుని యొక్క రచనల ద్వారా విస్తరించినదేదో దేన్ని ఆదిశంకర భగత్పాదులు వారు మొదలైన మహాత్ములు పునరుద్ధరణ చేశారు ఆ ధర్మాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి అవతారమే శ్రీ రామకృష్ణ పరమహంస రామకృష్ణ పరమహంస గురించి మనం మాట్లాడేటప్పుడు ముందు ఆయన అవతరించిన దేశకాల పరిస్థితులు చూడాలి అప్పుడు వారి యొక్క అవతార ప్రయోజనం మనకు అర్థమవుతుంది వారు ఉద్భవించినది పంతొమ్మిదవ శతాబ్దపు చివరి భాగం పద్దెనిమిది వందల ముప్పై ఆరులో వారు ఆవిర్భవించారు ఆ సమయంలో భారతదేశం ఇతరుల చేత పాలిప్పబడుతున్నది పాశ్చాత్యుల పాలనలో ఉన్నది అప్పటికే కొన్ని వందల సంవత్సరాలు రకరకాల దాడులకు గురి అయ్యి విధ్వంసానికి లోనటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ధర్మం నిలబడింది అనేక రకాలైనటువంటి దాడులు ఇతర దేశాల్లో జరిగినప్పుడు అక్కడ అప్పటి వరకు ఉన్న సంస్కృతులు నాశనమైపోయాయి అంతకు మించిన దాడులు ఈ దేశంలో జరిగినప్పటికీ కూడా ఈ సంస్కృత పచ్చగా ఉన్నది అంటే దీనికి కారణం ఈ సంస్కృతి ఒక వ్యక్తి వల్ల ఒక భావం వల్ల ఏర్పడింది కాదు మహర్షుల తపశ్శక్తి వల్ల ఏర్పడింది కనుక అదంత బలంగా నిలబడింది దాన్ని నిలబెట్టడంలో ఎప్పటికప్పుడు భగవంతుడు మహర్షులు ప్రణాళికలు వేసుకుంటారనిపిస్తుంది అందుకే ఎంత కాని కాలంలో కూడా ఒక మహాత్ములు ఉద్భవిస్తూనే ఉన్నారు భారతదేశంలో కానీ ఇదివరకటి అవతరించిన వారికి రామకృష్ణ పరమహంస కాలానికి కూడా చాలా వ్యత్యాసం ఉంది ఇదివరకు వచ్చిన మహాత్ములకి సమస్యలు కొంచెం పరిమితం కానీ పరమహంస అవతరించేటప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అశాస్త్రీయ భావాలు ఇక్కడ అయోమయాలు ఇక్కడ వీటికి తోడు పైనుంచి వచ్చిన దాడులు కూడా ఎక్కువయ్యి పాలకులు వాళ్ళై పాలితులు మనవారి పాలకుల యొక్క అహంకారం కూడా కలిసి వారి వలన మనం దేనికి పనికిరాని వారమేమో అని భావం మనకు కలిగినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి భారతీయులందరికీ కూడా ఒక ఆత్మన్యూనతా భావం ఏర్పడింది అలాగే మనలో మనకి పరస్పర అయోమయాలు వైషమ్యాలు కూడా ఏర్పడిన పరిస్థితి ఇలాంటి సమయంలో మరికొంతమంది ఏం చేశారంటే పాశ్చాత్య భావజాలం గొప్పదైన భ్రాంతితో కాస్త చదువుకున్న వాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు ఆ పాశ్చాత్య సంస్కృతిని ఉపాసిస్తూ జ్ఞానమంటే వారిదే అనుకుంటూ మనకు జ్ఞానం లేదనే భావనలు ఉండేవాళ్ళు కొంతమంది అసలు వీటి గురించి అవగాహన లేకుండా అజ్ఞానావస్థలు ఉన్నవాళ్ళు చాలామంది ఇటువంటి పరిస్థితుల్లో రామకృష్ణ బ్రహ్మంస ఆవిర్భావం ఒక విధంగా సనాతన ధర్మ పునరుజ్జీవనం చేసినది ఇక్కడ అందుకే ఆ మహానుభావుని యొక్క చరిత్రను అధ్యయనం చేయాలి రామకృష్ణ పరమహంసను ఒక వ్యక్తిగా ఒక ఆదర్శ పురుషునిగా అధ్యయనం చేయడం వేరు రామకృష్ణ పరమహంస సంపూర్ణంగా మూర్తి భవించిన జ్ఞానం అది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం అదే స్వామి వివేకానంద ఒక మాట అంటారు రామకృష్ణ పరమహంస చెప్పిన ప్రతి మాట ఉపనిషత్తే ఆయన మాటలు పెద్ద పెద్ద వాక్యాలు ఇంకో చిన్న చిన్న మాటలే తేటగా ఉంటాయి కాస్త చెవి పెట్టి విన్న హృదయంలోకి దూసుకువెళ్ళి నాటుకుపోతాయి అలా మాట్లాడారు కానీ ప్రతి మాట ఒక ఉపనిషత్తే వారి బోధలన్నీ ఉపనిషత్తులకు భాష్యములు అంటారు స్వామి వివేకానంద ఆ తర్వాత మరొక మాట చెప్తారు వారి బోధన ఉపనిషత్ భాష్యమైతే బోధనల మించి వారి జీవితమే ఉపనిషత్తుల యొక్క భాష్యం ఉపనిషత్ భాష్యాలకు సాకారమైన సనాతన ధర్మం అంటే ఏదో ఒక పద్ధతి ఒక విశేషం కాదు ఎందుకంటే మానవులందరూ ఒక పద్ధతిలో ఉండరు జీవులు అనేక రకాలు ఈశ్వరుడు ఒక్కడే కావచ్చు పొందవలసిన పరమార్థం కూడా ఒక్కటే కావచ్చు కానీ పొందవలసిన జీవుల లక్షణాలు అనేకం అందుకు లేని జీవుల యొక్క లక్షణాలను అనుసరించి ఎవరి స్థాయిలో వారు తరించడం కోసం సనాతన ధర్మం వేదం అనే ముఖంతో వివిధమైన మార్గాలు ఏర్పరిచినది ప్రతి మార్గము గొప్పది ఒక్కొక్క మార్గంలో ఒక్కొక్క మహాత్ములు అవతరించారు భక్తి మార్గం గొప్పదంటానికి ఎందరో యోగులు కనబడతారు భక్తి మార్గంలో అందులో మళ్ళీ సంకీర్తన మార్గం కొందరిదైతే అర్చనా మార్గం కొందరిదైతే ధ్యాన మార్గం ఇంకొందరిదైతే ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో ఉద్దండరు మరొక వైపు విచారణ మార్గం ఆత్మ విచారణ మార్గంలో ఉన్న మహాత్ములు వారు ఉన్నారు మరొకవైపు యోగ మార్గంలో జిట్టులు ఉన్నారు ఇలా భిన్న భిన్న మార్గములు ఉండడమే కాకుండా అన్ని మార్గములు గొప్పవని చెప్పడానికి ఆ మార్గాల్లో మహాపురుషులు ఉన్నారు అది మన సనాతన ధర్మంలో గొప్పది ఏంటంటే గొప్ప సిద్ధాంతాన్ని చెప్పడమే కాకుండా ఆ సిద్ధాంతం సత్యముని రుజువు చేసే సత్పురుషులు ఉన్నారు అది సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం అండి అది మన గ్రంథాలు కేవలం బోధలు మాత్రమే కాకుండా మహాపురుషులు ఈ ధర్మం నిలబడడానికి కారణము ఒకవైపు గ్రంథాలు జ్ఞానమైతే రెండో వైపు సత్యము రుజువు చేసిన మహాత్ములు కారణం ఆ ఇద్దరి వల్లనే ఈ సంస్కృతిని నిలబడి ఉంది మనకి అలాంటి మహాత్ములు అందరూ ఒక్కొక్క మార్గంలో ఒక్కొక్క మహాపురుషులు ఉద్భవించారు కానీ అన్ని మార్గాలు సత్యమని రుజువు చేసిన మహాపురుషులు రామకృష్ణ పరమహంస అందుకే స్వామి వివేకానంద వారి గురించి చెప్తూ సర్వధర్మస్వరూపుణి ఒక గొప్ప మాట అన్నారు ఇక్కడ సర్వధర్మస్వరూపం ఆయన సర్వధర్మములు యొక్క మూర్తి భవించిన రూపం సర్వధర్మములు అనగానే ఇంత భాష్యము యొక్క మూర్తి ఆయన అన్నాం ఇప్పుడు సర్వధర్మస్వరూపం అంటున్నాం సర్వధర్మములు అనగానే వేదము చెప్పిన సర్వధర్మములు అని అర్థం ఇక్కడ సర్వధర్మములు వేదమే చెప్పింది లేదండి పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన ధర్మములు కూడా సర్వధర్మములో చెప్పాలంటే అభ్యంతరమేం లేదు కానీ అక్కడ చెప్పిన మాటలు కూడా ఛాయామాత్రంగా వేదముల్లో ఉన్నవే అక్కడ ఉన్నాయి అందుకే ఎవరు ఏ మంచి మాట చెప్పినా దాని మూలం హిందూ ధర్మంలో మాత్రమే ఉంటుందని చెప్పడంలో సందేహపడవలసిన అవసరం లేదు ఈ మాట నేనన్నది కాదు మొట్టమొదటి షికాగో నగరంలో పద్దెనిమిది వందల తొంభై మూడులో ప్రథమ ఉపన్యాసంలో స్వామి వివేకానంద్ చెప్తూ నేను హిందూ ధర్మం తరపున వచ్చాను హిందూ ధర్మం ప్రతినిధిగా వచ్చాను సనాతనమైన హిందూ యతిధర్మం తరపున వచ్చాను హిందూ ధర్మం అంటే ది మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ అని మాట చెప్పారు ఆయన అన్ని మతాలకి తల్లి అయినటువంటి హిందూ ధర్మం అంటే సృష్టిలో భగవంతుడి గురించి కానీ జీవుడి గురించి కానీ జగత్తు గురించి కానీ ఏ గొప్ప ఆలోచన వచ్చినా ఆ ఆలోచన యుగాల క్రితమే వేదములో చెప్పబడినది దాని మించి ఎవరు కొత్తగా చెప్పలేరు అని చెప్పినటువంటి స్వామి వివేకానంద వారి మాటలు నమస్కారం చేసుకున్నాం అక్కడి నుంచి విస్తరించినటువంటి సనాతన ధర్మం ఏదైతే ఉన్నదో దానిని తాను అనుష్ఠించి అది సత్యమని రుజువు చేసినటువంటి అవతారం రామకృష్ణ బ్రహ్మహంస ఆయన ఎన్నాళ్ళు జీవించారు అంటే అది చెప్పడం తప్పు కూడా కానీ పెద్దలందరికీ తెలిసిన విషయమే ఆయన ఎన్నాళ్ళు జీవించారంటే యాభై ఏళ్ళు జీవించారు ఆయన ఆయుష్ మొత్తం యాభై ఏళ్ళు అయితే ఆయన ఎన్నాళ్ళు జీవించారని ప్రశ్న వేస్తే వెంటనే మీరు చెప్పవలసిన సమాధానం ఏంటంటే ఆయన ఇంకా జీవించే ఉన్నారని చెప్పాలి యాభై ఏళ్ళు కాదు జీవించి ఉన్నారు జీవించి ఉంటారు వాళ్ళు చిరంజీవులు సాధించవలసిందంతా ముప్పై రెండేళ్లకే సాధించే శంకర భగవత్పాదులు వారు యాభై ఏళ్లలో వీరు సాధిస్తే మరొక శిష్యుణ్ణి ముప్పై తొమ్మిదేళ్లల్లో సాధించాల్సింద సాధింపజేశారు అటువంటి మహాత్ములు రామకృష్ణ బ్రహ్మాంస జీవితాన్ని అధ్యయనం చేస్తే సాధకుడి యొక్క సాధన సంపూర్ణమవుతుంది సనాతన ధర్మానికి సంబంధించిన పరిజ్ఞానం సంపూర్ణత్వాన్ని పొందుతుంది అది పరిపూర్ణమైన జ్ఞానం కావాలి అంటే రామకృష్ణ పరమహంస యొక్క జీవితాన్ని అధ్యయనం చేయాలి అది ఒక పూటలోనూ రెండు పూటల్లోనూ తెలియ అంశం కాదు బ్రతుకంతా రామకృష్ణ పరమహంస జీవితాన్ని ఆయన బోధల్ని అధ్యయనం చేస్తా అని మనం ఒకనొక నిబద్ధత కట్టుబడ్డానికి సభలు ఇక్కడ నుంచి మనం నిర్ణయించుకోవాలి రామకృష్ణ పరమహంస గారి యొక్క వాంగ్మయాన్ని ఆయన జీవితాన్ని ప్రతిరోజు కొంతైనా తెలుసుకుంటాను అని నిర్ణయించుకుంటే మన జీవితాలు బాగుపడతాయి మన వల్ల పది మంది బాగుపడతారు అటువంటిది రామకృష్ణ యొక్క వ్యక్తిత్వం వారు పద్దెనిమిది ముప్పై ఆరులో జన్మించారు పద్దెనిమిది ఎనభై ఆరులో పరమపదించారు ఒకప్పుడు పుట్టారు ఒకప్పుడు వెళ్ళారు అనడం పెద్ద చరిత్ర కాదు నడుమ వారు ప్రవర్తించినటువంటి విధానం అసలు ముఖ్యమైన అంశం ఒక నవతార పురుషుడిని నిర్ణయించడానికి కూడా ఒక శాస్త్రీయమైనటువంటి కొలతలు ఉన్నాయి శాస్త్రీయమైనటువంటి అవగాహన ఉండాలి అది లేకుండా వీడు అవతార పురుషుడని నాలుగు మహిమలు చూపించగానే చెప్పడానికి లేదు అది రామకృష్ణ బ్రహ్మంస అవతార పురుషుడు అనాలా అంటే అనవచ్చని చివరికి మీ మనమే అంగీకరించే విధమైన శాస్త్రీయమైన అవగాహన ఒకటి ఉన్నది రామకృష్ణ బ్రహ్మహంస సాధకుడై సిద్ధుడు కాలేదు సాధకుడు అంటే ఒక పెద్దలను ఆశ్రయించడం సాధన చేయడం తద్వారా క్రమంగా పరిణిత పొంది మహానుభావులు కావడం సాధన దశ నుంచి దశలోకి రావడం అటువంటి వాళ్ళు మహాత్ములే కానీ రామకృష్ణ పరమహంస సాధన వల్ల సిద్ధి పొందిన వారు కాదు జన్మతః సిద్ధులు అది గొప్ప విషయం అండి ఇక్కడ జన్మతః సిద్ధులు అయినటువంటి వారు జన్మతః సిద్ధులు అయినప్పటికీ కూడా ఆయన సాధనా మార్గాన్ని అవలంబించారు ఎందుకంటే మనకు మార్గదర్శకత్వం వహించడం కోసం ఒక గురువుని ఆశ్రయించాలి సాధన చేయాలి తద్వారా నీకు సత్య అవగాహనలోకి కోసం చెప్పడం కోసం తాను గురువులను ఆశ్రయించారు కాబట్టి ఆయన కూడా సాధకుడు అనడానికి లేదు సాధకుడు ఉండాలో చూపించడం కోసం తాను సాధకుడు అయ్యాడు కానీ గొప్ప విషయం ఏంటంటే తనకి మార్గాన్ని చూపించిన గురువులకి తాను గురువు అయ్యారు అందుకే రామకృష్ణ పరమహంస గురువులకు గురువు అని మరొక మాట చెప్పుకోవాలి సూత్రప్రాయంగా మనం గమనించవలసిన ఒక్కొక్క అంశములు రామకృష్ణ పరహంస గురువులకే గురువు పరమహంస యొక్క భక్తి సహజంగా కలిగినది వారి యొక్క సమాధి స్థితి కూడా అత్యంత సహజమైనటువంటిది అది బాల్యంలోనే ఆయన అనేక రకాల సమాధి అనుభవాలు పొందారు బాల్యం నుంచే ఆయన ఏమి చదువుకోలేదని అందరూ అంటారు కానీ ఆయన చదివిన చదువు ఎవరు చదువుకోలేరు కూడా అలాంటి చదువు చదివారు ఆయన ప్రహ్లాదుని చెప్పినట్లు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అని చెప్పినట్లు ఆ మహానుభావుడు సర్వశాస్త్రముల సారము గ్రహించారు బాల్యంలో ఆయన పెద్దలు చెప్తున్నటువంటి ప్రబోధములు వినేవారు తల్లి వద్ద నుంచి కూడా అనేక రకాలైనటువంటి మన ప్రాచీన గ్రంథములు జ్ఞానం పొందారు స్వయంగా తాను పెద్దలు చెప్పగా విన్నవి తాను చదివిన గ్రంథాల్లో విన్నవి లాంటి అక్షరాలతో రాసుకున్నారు ఆయన ఇప్పటికీ వారికి సంబంధించిన స్మృతి చిహ్నాలు దాచిన చోట బేలూరులోను కలకత్తా మొదలైన ప్రాంతాల్లో భద్రపరచబడి ఉన్నాయి అంటే వారు అధ్యయనం చేశారు బాగా వీటి హృదయాన్ని అర్థం చేసుకున్నారు ఆ తర్వాత కాళీ మందిరంలో అర్చకులుగా అన్నగారితో పాటు వెళ్ళారు ఆ వెళ్ళడానికి ముందు కొన్ని నియమాలు చెప్పి అవి నాకు అక్కడ సాగవ గనక రావును అన్నారు అయినప్పటికీ అన్నగారి మాట తీసేయలకు వెళ్ళారు ఆ నియమాలతో అక్కడ ఉన్నారు అయితే అర్చకత్వం అనేటువంటి దాన్ని వహించారు అర్చకత్వం అంటే సామాన్యమైన అంశం కాదు అర్చకత్వం ఉన్నప్పుడు తాను ఏ దేవతని అర్చన చేస్తున్నాడో ఆ దేవతకు సంబంధించిన మంత్రాన్ని అర్చనా విధానాన్ని దీన్నే తంత్రం అంటారు తంత్రం అంటే అర్చించవలసిన పద్ధతి ఉపాసించవలసిన విధానం ఇవి తెలుసుకోవాలి అంతేగాని ఏదో షోడసోపచార పూజలు నాలుగు నేర్చుకుని అర్చకత్వం చూపించడం కాదు అప్పుడు సంప్రదాయం అది ఇప్పటికీ పాటించవలసిన సంప్రదాయం అదే ఎంతమంది పాటిస్తున్నారో మనకు తెలియదు తాను ఏ దేవత నర్చిస్తున్నాడో దేవతకు సంబంధించిన ఉపాసన సంప్రదాయంలో ఉండాలి దానికి ఉపదేశం పొందాలి అటువంటి వాడు చేసే అర్చన శిలలో కూడా శివుడిని చూపిస్తుంది ఎటువంటి సంప్రదాయం లేనప్పుడు శివుడు కూడా శిరైపోతాడు అందుకే చక్కని అర్చకత్వం జరిగితే శిల కూడా శివుడు అవుతాడు అది సంప్రదాయ ధర్మంలో ఉన్నటువంటి గొప్ప విశేషం అందుకే వీళ్ళ అన్నగారు రామ్ కుమార్ గారు అటువంటి సంప్రదాయ పద్ధతిలోనే కాళీ ఉపాసన చేసి కాళీ ఆరాధనతో ఉండేవారు తర్వాత నువ్వు కూడా చెయ్యాలి అని చెప్పినప్పుడు ఆయన దీక్షనివ్వడానికి ఒక ప్రత్యేకమైన ఉపాసకుని తీసుకొచ్చారు సాధారణంగా మంత్రం పెద్దలు చెప్తారు మనం తీసుకుంటాం జపం చేస్తాం వెళ్తాం రామకృష్ణ బ్రహ్మంస మంత్రం ఉపదేశం పొందడం ఆలస్యం వెంటనే అఠాత్తుగా దేవతా దాదాప్త్యాన్ని పొందేది తత్క్షణమే పొందేది ఇటువంటి సిద్ధ పురుషులు ఒక రామకృష్ణ బ్రహ్మంస చెప్పుకుంటే తత్పూర్వం చైతన్య మహాప్రభువుని చెప్పాలని ఆయన కృష్ణ మంత్రాన్ని గయ్యలో పొందిన వెంటనే సమాధిస్తుని పొందారు మంత్రం పొంది సాధన చేసి ఎప్పటికో సమాధి అంటే వేరే విషయం మంత్రం పొందుతూనే సమాధి పొందడం అంటే తక్షణ సిద్ధి అంటారు దీన్ని అటువంటి సిద్ధాస్త కలిగిన మహానుభావులు అంతేకాదు వారి రచన పద్ధతి ఎలా ఉండేది కూడా వర్ణించి చెప్తారు వారి యొక్క జీవిత చరిత్రలో వారి జీవిత చరిత్ర రచించిన వాళ్ళు ఎందరో పెద్దలు ఉన్నారు అందులో మహేంద్రనాథ గుప్త గారు చాలా విశిష్టమైన రచనలు చేశారు వారి జీవిత చరిత్రపై ఆ తర్వాత ఎన్నో ఎన్నో గ్రంథాలు వివిధ భాషల్లో వచ్చే వంగ భాషలోనే కాకుండా తర్వాత ఇంగ్లీష్లోను హిందీలోను మన తెలుగులోను ఇంకా ఇతర భాషల్లో కూడా చాలా చాలా గ్రంథాలు వచ్చాయి రచించిన వారు కూడా విదేశస్థులు కూడా అందులో ఉన్నారు రోమా రోలా అనే ఆయన ఇంగ్లీష్లో ఆయన జీవిత చిత్రం రచించారు అంతేకాదు ఆయన జీవితాన్ని చూసి ఆశ్చర్యపోయిన వారిలో ఒకరు ఇలాంటి వాళ్ళు ఎందరో ప్రభావితులయ్యారు ఆయన యొక్క జీవితాన్ని చూసి ఆయన జీవిత చరిత్ర గ్రంథాలుగా రచించారు కానీ ప్రామాణికమైనటువంటి గ్రంథములు మనం తీసుకుంటూ వాటిలో సారాంశము కేటాయించిన సమయంలో చెప్పే ప్రయత్నం చేసుకుంటున్నాం అమ్మవారు ఆరాధన చేసేటప్పుడు ఎలా చేసేవారు అంటే సాధారణంగా ప్రతి వాళ్ళు సాధకులు నియమంగా చేసేవాళ్ళు ఆ దేవత మంత్రం చేస్తూ దానికి సంబంధించి అంగన్యాస కరన్యాసాలు ఇవన్నీ చేసుకుంటారు ఈ మహానుభావుడు ఆ మంత్రం న్యాసం చేసేటప్పుడు అక్షర దర్శనం దర్శనమిచ్చేదండి రమ్మ అగ్ని బీజం అనుకోగానే రమ్మనగానే అగ్నితత్వాన్ని గోచరించేది ఇలాగా మంత్రాలు కేవలం నమ్మదగ్గ అంశములే కాదు అనుభవించదగ్గ సత్యాలు అని కూడా ఆయన రుజువు చేశారు ఇక్కడ అలా దేవతా ప్రసాదం పొందారు దేవతను అర్చించడం కాదు అమ్మ సాక్షాత్కారం కోసం తప్పించిపోయారు ఆ మహానుభావులు ఆ తప్పించిపోవడం గురించి తానే తర్వాతి కాలంలో తెలియజేస్తారు ఏమనంటే అమ్మ సాక్షాత్కారం కోసం ఏడ్చి అయినయ్యా అన్నారు బాలానాం రోదనం బలం అన్నట్లుగా పిల్లలు ఏడ్చి సాధిస్తారట ఏడ్చి సాధించడం కంటే గొప్ప సాధన మరొకట్లేదండి ఏడవడం అనే సాధన రాకపోవడం వల్లనే రకరకాల సాధనల మార్గాల్లోకి వెళ్లాల్సి వస్తుంది శంకరులంతటి వారే తదపించిన జానే విలపనం అన్నారు ఇక్కడ ఏడవడం సామాన్యం కాదు అందుకే నేను ఏడ్చాను అమ్మవారిని చూశానన్నాడు ఈ సాధనతోనే నేను ఏడుస్తానంటే ఏడ్చి చూడు నీ వల్ల కాదన్నారు మనకు ఏడవడం చేత కాదు ఏడవడం వచ్చు కానీ దేనికి ఏడవాలో తెలియదు లోకంలో ఎన్నిటికోసమో కోసమో ఏడుస్తూనే ఉన్నాం ఏడవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ పరమేశ్వరుడు కావాలని ఒక కన్నీటి పుట్టేనే విడిచిపెడతావు పిట్టేమా అని అన్నారు ఒకప్పుడు పరమహంసే భగవంతుడు దర్శనం నా బాంతుడు కనబడలేదండి అంటే ఏం కనబడతాడయ్యా ఒక చోటే నువ్వు కనబడాలి అనుకుంటే కదిలి వెళ్ళాలా అక్కడికి కథని వెళ్లకుండా నాకు ఆ ఊర్లో కనబడలేదంటే ఎక్కడ కనబడుతుంది కానీ దానికి తగ్గ సాధన చేస్తే కానీ లౌకికమైన విషయమే తెలుసుకోలేదు పరమాత్మ అనుభవానికి ఎలా తెచ్చుకుంటావు ఇంద్రియాలకు కనబడే వస్తువు పదార్థం ఇంద్రియానికి కనిపిస్తుంది పరమార్థం కనబడదు ఇంద్రియాలకి తెలుసుకోండి పరమార్థాన్ని అనుభవానికి తెచ్చుకోవాలంటే అచంచలమైన శ్రద్ధ ఒక్కటే కావలసినది అందుకే కథ చెప్తూనే పరమహంస యొక్క మాటలు కూడా కలపడం చెప్తున్నది ఇది పరమహంస జీవితం ఇది పరమహంస బోధన రెండు భాగాలు లేవు ఇక్కడ రెండు కలిపే గాథ బోధ కలిసే రామకృష్ణ పరమహంస యొక్క వ్యక్తిత్వం ఆ ధారణలో మనం చెప్పుకుంటున్నాం ఆయనే చెప్తారు భగవద్ అనుభవం అన్నిటికంటే గొప్పది జీవితానికి పరమార్థం ఏమిటి అని వేస్తే జీవితానికి ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నమిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది తడుముకోకుండా చెప్పగలం జీవితానికి ప్రయోజనం ఏమిటి ప్రశ్న ఇస్తే తడుముకోకుండా చెప్పగలగాలండి అలా చెప్పగలిగిన వారు పరమహంస ఏమని చెప్పారంటే భగవత్ సాక్షాత్కారమే జీవితానికి పరమార్థం మరొకటి కాదన్నారు ఇక్కడ ఒకటే ఎప్పుడైతే ఒక గోల్ ఒక టార్గెట్ నిర్ణయం అయిపోయిందో ఇంక జీవితం అటవే ప్రయాణం చేస్తుంది కానీ భగవత్ సాక్షాత్కారమే జీవితానికి పరమావధి అనుకున్నాం ఇప్పుడు మనం చేసే ప్రతి పని ఆ సాక్షాత్కారానికి అనుకూలంగా ఉండాలి అనుగుణంగా ఉండాలి ఇక్కడ దీన్ని అనుకూలాచరణ అంటారు నారదులు వారు అనుకూలాచరణ అదే దాస్యభక్తి అంటే ఏమిటో కాదయ్యా భగవంతునికి అనుకూలంగా వెళ్ళడం అంటే ఏ విధంగా ఉంటే భగవంతుని సాక్షాత్కరింపజేసుకోగలమో ఆ విధంగా జీవించాలి అప్పుడు ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుంటే మీరు హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళే కారు హైదరాబాద్ వైపే వెళుతుంది కానీ ఎటెళ్ళాలో తెలియకుండా బయలుదేరితే అది అడవుల్లో తుప్పల్లో కూడా చిక్కుకుపోవచ్చు ఇక్కడ లక్ష్యం శుద్ధి ఉండాలి అది లక్ష్య శుద్ధి అంటే ఇదే అర్థం అది భగవత్ సాక్షాత్కారం లక్ష్యమైనప్పుడు అది పొందడానికి కావలసినటువంటి ఒక జీవన విధానం అవసరం ఆ జీవన విధానం పేరే సనాతన ధర్మం మరొకటి కాదు అందులో ధార్మికం భక్తి తత్వ విచారణ అని మూడు మార్గములు ఉంటాయి ఈ మూడు వేటికవి కావు మూడు కలిపే ఒకటి ఆయన వారి కర్మ మార్గం అండి వీరిది భక్తి మార్గం అండి వీరి జ్ఞాన మార్గం అండి అంటే తమరి వదన మార్గం అండి తమరి మొహం అని చెప్పాలి ఇక్కడ ఇవి వేరు వేరు కావు మూడు కలిపి ఒకటే మూడింటికి అనుబంధం ఉంది అంతేగాని వేటికవి తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం కాదు మూడు కలిసి వెళ్ళాలి అందుకే ధర్మాన్ని ఆచరించాలి దైవాన్ని ఆశ్రయించాలి తత్వాన్ని విచారించాలి ఈ మూడు జీవితం అంటే తెలుసుకోవాలి ఇక్కడ ఆ మూడు తాను పాటించి చూపించాడు ఇక్కడ అందుకే భగవంతుని కోసం తాను ఏ విధంగా తప్పించాడో దాన్నే బోధించాడు ఇక్కడ అనుభవంలోంచి వస్తుంది మహాత్ముల బోధ అధ్యయనంలోంచి వస్తుంది మేధావుల బోధ రెంటికి అది తేడా ఇక్కడ పది పుస్తకాలు చదివి పదకొండో పుస్తకం రాస్తాడు మేధావి అనుభవం పొంది తపస్సమధి సత్యాన్ని చెప్తాడు మహాత్ముడు ఋషి అటువంటి వారు రామకృష్ణ పరమహంస అందుకే ఆయన అనుభవాలే తర్వాత అందరికీ బోధలయ్యే ఆయన చెప్తున్న విషయం తపించాలయ్యా తప్పించనిది ఏది దొరకదు అన్నమయ్య అన్నారుగా ఓరకే దొరకునా ఉన్నతో ఉన్నత సుఖమని తప్పించవలసినదే అని తప్పించని ఆయన కోసం ఏడ్చేనయ్యా అన్నాడు ఆ ఏడుపు గొప్పదండి బంధ స్తోత్రాల కంటే భాషా నైపుణ్యాల కంటే మంత్రాల కంటే తంత్రాల కంటే శుద్ధమైన దుఃఖం హృదయంలోంచి పెళ్లి బుగితే అది భగవంతుని ప్రసన్నం చేసుకోగలదు ఇక్కడ అందుకే అటువంటి దుఃఖంతో నేను పరమాత్మ సాక్షాత్కారం కోసం తప్పించిపోయాను అని చెప్తాడు అది భగవద్ అనుభూతి కావాలి భగవద్ అనుభూతికి కావలసినవి రెండు అన్నం యొక్క రుచి అన్నం యొక్క పుష్టి కావాలంటే మనిషికి ఉండవలసినవి రెండుట ఇది పరమహంస చెప్పినటువంటి మాటే ఒకటి ఆరోగ్యం రెండవది ఆకలి ఈ రెండు ఉంటేనే వడ్డించిన పదార్థం యొక్క అసలు రుచి తెలుస్తుంది మరొకసారి తెలుసుకోండి వడ్డించిన పదార్థం చక్కగా ఆస్వాదించాలంటే ఒకటి నీకు ఆరోగ్యం ఉండాలి రెండవది ఆకలి ఉండాలి ఈ రెండు ఉంటే కానీ పదార్థం యొక్క అసలు సత్వల్ ఆస్వాదించడం అలా భగవద్ అనుభూతి అనేటువంటిది ఒక వస్తువు అయితే దానిని అనుభవించాలంటే నీకు ఉండవలసిన ఆరోగ్యం ఏంటంటే శీలం నీకు ఉండవలసిన ఆకలి ఏమిటంటే భగవద్ దర్శనం కోసం పరితాపం అన్నాడు ఈ శీలము ఆ పరితాపం ఈ రెండూ ఉంటే భగవత్ పదార్థం యొక్క ఉంటుంది అని అందంగా చెప్పారు పరమహంస గారు ఇక్కడ అందుకు ముందుండవలసింది ఏంటంటే శీలం శీలం అంటే క్యారెక్టర్ అది ఎంత భక్తులు అవనండి ఏమవనండి ముందుండవలసిన క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ గురించే భాగవతం చెప్తున్నది ప్రహ్లాద్ ప్రహ్లాదుని యొక్క క్యారెక్టర్ చెప్పి ఆడ తర్వాత నరసింహ భావన చెప్పారు అందుకే ఆవిర్భావ నరసింహునిది అయితే చరిత్ర ప్రహ్లాదు అయింది ప్రహ్లాద చరిత్ర అనగా నరసింహ చరిత్ర అనేది అక్కడ అటువంటి చరిత్ర ఉంటే అటువంటి దైవం వస్తాడు అదే చరిత్ర బాగుండాలి అదే సుఖయోగిందుల వారు కూడా ప్రహ్లాదుని యొక్క శీలాన్ని వర్ణించారు చరిత్రను వర్ణించారు ఇటువంటి వాడు భక్తుడైతే భగవంతుడు అతని కోసం దిగి వస్తాడు అందుకు ముందు శీలం ఉండాలి తర్వాత పరమాత్మ కోసం పరితాపం ఉండాలండి ఆ పరితాపం ఎలా ఉండాలి అంటే ఈ జన్మలోనే పరమాత్మను పొందుతానంత పరితాపం ఉండాలి ఆ పరితప ఎంత పెరిగిపోవాలంటే ఈ జన్మలోనా కాదు కాదు ఈ ఏడాదే పొందాలి అనుకోవాలి ఈ ఏడాది కాదు ఈ మాసంలోనే పరమాత్మను పొందాలి ఈ మాసమా కాదు ఈ పక్షంలోనే పరమాత్మను పొందాలి ఈ పక్షమా కాదు ఈ క్షణమే పరమాత్మను పొందాలన్నంత తహ అంత తపన అంత ఉక్కిరి బిక్కిరి ఉంటే తత్క్షణమే పరమాత్మను అనుభూతిలోకి వస్తాడు చూద్దాంలేండి ఈ జన్మకోకపోతే నెక్స్ట్ జన్మ బెటర్ అనుకోండి కొన్ని జన్మలు ఇంకా వేచి ఉంటాయి ఇక్కడ సాధకుడికి అటువంటి పరితాపం ఉండాలి ఈ పరితాపం సామాన్యం అర్థం కావాలంటే పరితాపము గనియాడిన పలుకుల మరచితివో సరిలేని సీతతో సరయూ మధ్యమున నా పరితాపము గనియాడిన పలుకుల మరచితివో అంటాడు త్యాగయ్య భక్తుల భాష ఎక్కడైనా ఒకటే భక్తుల హృదయ ఘోష ఎప్పుడైనా ఒకటే అందుకే త్యాగయ్య మధ్యలో చెప్పినా పరమహంస ఏమనుకోరు ఇక్కడ పరితాపం ఉండాలి అందుకోటి శీలం రెండవది పరితాపం పరమహంస గారి జీవితాన్ని మనం అధ్యయనం చేసినప్పుడు గమనించవలసిన రెండు అంశములు ఒకటి శీలం అందు యువత పరమహంస నుంచి తెలుసుకోవాల్సింది అంటే ముందు శీల నిర్మాణం క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంతేగాని సక్సెస్ టిప్స్ పేరుతోని పర్సనాలిటీ డెవలప్మెంట్ పేరుతోని ఎలా నువ్వు చదువుకుంటే ఎక్కువ డబ్బులు సంపాదించగలవో ఎలా నువ్వు చదువుకుంటే బిజినెస్ మేనేజ్మెంట్లో గొప్పవాడు అవుతావో ఇవి చెప్పడం కాదండి ఎలా నువ్వు చదువుకుంటే విలువలు వస్తాయో ఎలా నువ్వు చదువుకుంటే నీ హృదయం దృఢమవుతుందో ఎలా నువ్వు చదువుకుంటే ధర్మం నీ జీవితం అవుతుందో అలాంటి చదువు చదవాలి అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి అంటారు పరమహంస వారి మాటల నుంచి తీసుకునే స్వామి వివేకానంద భారతీయ యువతకు బోధించినది ఏంటంటే విద్య వల్ల శీల నిర్మాణం జరగాలి అన్నాడు శీలం నిర్మాణం అవ్వాలి త్యాగం నేర్చుకు నేర్పేది విద్య స్వార్థం నేర్పేది విద్య కాదు ఆర్థికంగా ఉన్నతి సాధించడమే గొప్పది అనబడే ఒక సమాజంలో కొన్ని శతాబ్దాల నుంచి మనం జీవిస్తున్నాం విద్యల పరమార్థం ఆర్థికంగా అభివృద్ధి అనుకుంటున్నాం ఒక దేశం పెద్ద దేశం ఎప్పుడంటే ఆర్థికంగా గొప్పదైనప్పుడు అనుకుంటున్నాం కానీ ఉన్నతమైన భావజాలంలో ఆదర్శంలో విలువల్లో వీటిల్లో గొప్పదైనప్పుడే వ్యక్తి గొప్పవాడవుతాడు సమాజం గొప్పదవుతుంది దేశం గొప్పదవుతుంది అలాంటి విద్యలు నేర్పాలి అని వివేకానంద బోధించారంటే ఆ బోధ వెనక ఉన్న స్ఫూర్తి రామకృష్ణ పరమహంస అది శీలానికి ప్రాధాన్యం ఇచ్చారు తర్వాత భగవత్ పరితాపం ఈ మనకు మనకున్నప్పుడు మన జీవితం గొప్పదవుతుంది ఆ జీవితం పది మందికి వెలుగునిస్తుంది అది జీవితానికి లక్ష్యం భగవంతుడు ఉండవలసింది శీలం పరితాపం ఇది పరమహంస మొట్టమొదట తాను చూపించినది అది పరితపించే నా అమ్మవారి దర్శనం కోసం ఎంత తప్పించిపోయాడు ఏడ్చాడు ఒక్కొక్కప్పుడు అమ్మవారి పాదపీఠం దగ్గర తన తలని రాసుకునేవాడు నెత్తురొచ్చేటట్టు అలా బాధపడేవాడు అమ్మవారి చేతి ఖగ్గం ఓడబెరుక్కున్నాడు అమ్మ నువ్వు కనబడకపోతే శిరస్సు ఛేదించుకుంటానని వెంటనే అమ్మవారు ప్రత్యక్షమయ్యారు ఏడిస్తే చాలు అనుగ్రహిస్తాడు భగవంతుడు అంటే హృదయం కరిగిందని అర్థం ఇక్కడ హృదయం కరిగితే భగవంతుడు అనుగ్రహిస్తాడు ప్రపంచంలో మీరు దేనికోసం ఏడ్చిన ఎవ్వరూ అనుగ్రహించరు ఏడిస్తే అనుగ్రహించేవాడు ఈశ్వరుడు ఒక్కడే అందుకే పరమేశ్వరుడు వెంటనే అనుగ్రహిస్తాడు అని చెప్పడానికి అమ్మవారు సాక్షాత్కరించారు ఆయన చేతితో ఇచ్చింది పుచ్చుకున్నారు శ్రద్ధ యొక్క గొప్పతనాన్ని చూపించారు అడుగడుగున అనుభవానికి వచ్చారు అమ్మ కదలికలను చూశాడు అమ్మ సాక్షాత్కారం అయిన తర్వాతే ఆయన గురువులు దొరికే తెలుసా మీకు గురువు కోసం ఆయన ఎక్కడా వెళ్ళలేదు అసలు గురువు కోసం వెతుక్కోవాలి ప్రతి వ్యక్తి కూడా సృష్టిలో తల్లిదండ్రులు లేని వాళ్ళు మిత్రులు లేనివారు బంధువులు లేనివారు అనాథలు కారు గురువు లేనివాడు అనాథ తెలుసుకోండి ఇక్కడ గురువు ఉండాలి గురువు లేకపోతే బ్రతికేమిటండి ఇక్కడ అది గురువు కోసం వెతుక్కోవాలి బుద్ధి పనిచేసిన దగ్గర నుంచి అలా అన్వేషిస్తారు గురువు కోసం అందరూ అందుకే తమంత తామ సిద్ధులైనప్పటికీ కూడా గురువుల్ని ఆశ్రయించాలని చెప్పడం కోసం గురుసేవ చేశారండి ఒక రామచంద్రమూర్తి ఒక కృష్ణ పరమాత్మ వశిష్ట విశ్వామిత్రాదుని సేవించాడు రాముడు సాందీపని ఉపమన్యువుని సేవించాడు కృష్ణ పరమాత్మ అక్కడి నుంచి ఆదర్శం ఉన్నది వాళ్ళకు కావాలా అరవై నాలుగు రోజుల్లో కృష్ణుడు అరవై నాలుగు విద్యలను నేర్చేసుకున్నాడండి అని ఆశ్చర్యపోతాం ఆయన అరవై నాలుగు రోజులు మాత్రం ఎందుకండి గురువు అవసరం ఎందుకు ఏముంటుంది ఆయనకి త్రిజగద్గురు ఆయన అయినా ఎందుకు ఆ పనిచేసాడు అంటే గురువు లేకుండా విద్య నేర్చుకోకూడదని ఆదర్శం చూపించడం కోసం తాను పనిచేశాడు సిద్ధ సిద్ధపురుషులైన రామకృష్ణ పరమహంస కూడా మనకు ఆ మార్గం చూపించబోతున్నారు అయితే చిత్రం ఏంటంటే రామకృష్ణ జీవితంలో గురువులు తమంత తాము వెదుక్కుని వచ్చారండి గొప్ప విషయం అంటే ప్రేరేపించిన శక్తి ఏదో ఉన్నది మొట్టమొదటి వచ్చినటువంటి గురువు మాతృస్వరూపమే భైరవి బ్రాహ్మణి ఆవిడ మొట్టమొదటి వచ్చినటువంటి గురువు తనంత తాను దిగివచ్చి అమ్మవారిని నీకు ఉపదేశం చేయమన్నారని చెప్పి ఈ ఆశ్రయించి తాను విద్యలు నేర్పేవారు అది తంత్రశాస్త్ర బోధితమైన విద్యలు మనకు తంత్రశాస్త్రం అని గొప్పది ఉంది అది వేద విరుద్ధమైనదేం కాదు వేదంలోంచి స్వీకరించబడినదే ఈ తంత్రశాస్త్రంలో దశ మహావిద్యలు ఉంటే ప్రధానంగా అందులో ఆది విద్య కాళీ ఆద్యా విద్య ఆ కాళీనే ఉపాసన చేశారు రామకృష్ణ బ్రహ్మంస ఇక్కడ కాళీ గురించి ప్రస్తావన వచ్చింది కనుక నేటి సమకాలీన జీవనంలో ధర్మం పట్ల అవగాహన లేని దుష్టశక్తులు ధర్మంపై బురద జల్లుతున్న వైనాను కూడా పరిశీలించడం చేత ఇక్కడ ఒక రెండు మాటలు చెప్పవలసి వస్తుంది ఖాళీ గురించి కూడా నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు ఎవరికి పెడితే వారు పాశ్చాత్యులు వాళ్ళ దృక్కోణంలో చూస్తూ ఖాళీ అనగానే ఒక భయంకరమైన శక్తి అని ఒక ఉగ్రదేవత అని తామస దేవత అని లేదా అడుగు వర్గాలకి నిరాధారణకు గురైనటువంటి వర్గాలకి ప్రతీక అని నేను వాళ్ళు తెలుగులో చెప్పాను కానీ వాళ్ళు ఇంగ్లీష్లో రాసేశారండి చాలామంది మన మేధావులు మన పుస్తకాలు ఎలాగో చదవరు వాళ్ళవే చదువుతారు ప్రమాణాలని పత్రికల్లో రాసేస్తుంటారు ఇలా ఖాళీ గురించి ఏవేవో రాశారు కానీ ఖాళీ గురించి మనం అర్థం చేసుకోగలగాలి నేను వాళ్ళ ఖాళీ గురించి చెప్తే మొట్టమొదటి సంతోషించేవారు ఎవరో నాకు తెలుసు రామకృష్ణ పరమహంస ఆయన సంతోషిస్తారు అందుకే ఆయన ఖాళీని ఎలా దర్శించారు ఆయన చెప్పిన మాటల్లో ఒక్కసారి తెలుసుకోవాలి ఆ ఖాళీ ఉన్నదే ఆ నల్లని కాంతులతో ప్రకాశిస్తున్నది ఆ నలుపుతనం దేనికి సంకేతం అయ్యా అంటే అనంతత్వానికి సంకేతం అమ్మ యొక్క నీలవర్ణం వర్ణం మన దేవతలకు చిత్రం ఏంటంటే ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క వర్ణం అసలు మనుషులకి ఏ రంగులు ఉంటాయని మహాజ తెలుపు ఎరుపు నలుపే కానీ మన దేవతలు పచ్చని దేవతలు ఎర్రని దేవతలు నల్లని దేవతలు రకరకాలు ఉన్నారు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారండి అంటే ఇలాంటి వాళ్ళు ఉండరు వాళ్ళే ఉంటారు కానీ వాళ్ళ దేవతలు లేకపోతే వాళ్ళు అయ్యేవారు ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్ణం ఒక్కొక్క వర్ణంలో ఒక్కొక్క భావం ఆ భావాన్ని నువ్వు ధ్యానించినప్పుడు నీపై ప్రభావం కనుక ఒక భావానికి ఒక స్వభావం ఉంటుంది జానిస్తే ప్రభావం ఉంటుంది ఇది తెలుసుకోవాలి అమ్మవారి యొక్క నీలవర్ణంలో భావం ఏమిటయ్యా అంటే అనంతత్వమే నీలవర్ణం అనంతత్వం ఆకాశం అనంతం ఇన్ఫినిటీ పసిఫిక్ మహాసముద్రం అనంతం లోతైనది అపారమైనది అంత లోతు అంత అనంతం కనుక దాని వర్ణం నీలవర్ణం అందుకే మా అమ్మ అనంతమైనది అందుకే తల్లి అనంతాన్ని సూచిస్తూ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పినట్లుగా నీలవర్ణంతో ప్రకాశిస్తున్నది ఆవిడ నాలిక వేలాడు వేసుకుని నోరు తెరుచుంటుంది అంటే ఏమిటయ్యా అంటే జగత్తే నిరంతరం భక్షిస్తూనే ఉంటుంది కాలో జగత్ భక్షకః కాలాన్ని అర్థం చేసుకోండి కాలం ఎంతో ఎవరు చెప్పలేరు కాలం అనంతం అది కాలం యొక్క లక్షణం ప్రతిదీ కాలగర్భంలో వెళ్ళిపోవలసిందే ఇవాటి నా ప్రవచన సమయం కూడా గంట తర్వాత కాలగర్భంలో వెళ్ళిపోతుంది నిన్నటికి నేడు నేటికి నిన్న మొన్నటికి భవిష్యత్తు అవునా లేదా కానీ కాలంలో ఇది వర్తమానం ఇది భవిష్యత్తుని ఎవరు నిర్ణయిస్తారు రిలేటివ్ కాలం యొక్క అసలు స్వరూపం అనంతం అందుకే కాలోహ్యయం నిరవధి అన్నారు కాలోస్మి అన్నాడు కృష్ణ పరమాత్మ నేను కాలస్వరూపుణ్ణి అని తానే ప్రకటించాడు కదా అది కాలం ఈశ్వరుని యొక్క స్వరూపం జగత్తుని నడిపే ఈశ్వర శక్తి కాలం నడుపుట అంటే అర్థం ఏంటండి ఎప్పుడు సృష్టి చేయాలి ఎంతవేరకు స్థు స్థితి చేయాలి ఎప్పుడు లయం చేయాలి ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా నడపాలి ఇదే కదా నిర్వహణ అంటే ఇది నిర్వహణ అంటే బేసిస్ కాలమే కదా కానీ కాలం చేతులు అన్నీ ఉన్నాయి కానీ భగవంతుడు కాలస్వరూపుడే ప్రపంచాన్ని నడుపుతున్నాడు అది కాలాన్ని మనం ఆరాధిస్తాం అది భారతీయ సంస్కృతి గొప్పతనం ఏంటంటే కాలం ఈశ్వరుడు పంచభూతాలు ఈశ్వరుడు పంచభూతాలకు అతీతుడు ఈశ్వరుడు పంచభూతాల్లో ఉన్నవాడు ఈశ్వరుడు అంతా ఆయనే అన్ని ఆయనే అన్నింటి మించినవాడు ఆయనే అలాంటి కాలస్వరూపం అమ్మవారు అంతేకాదు నాలుగు చేతులతో ఉంటుంది ఎందుకయ్యా అంటే నలు దిశలా వ్యాపించే నేనని చెప్పడానికి నాలుగు చేతులు ఉంటాయి అందులో నోరు ఉందంటే కాలో జగద్భక్షక ఇక చేతుల్లో కుడి చేతి వైపు వరదహస్తం అభయహస్తం ఉంటుంది ఎడమ చేతు ఖడ్గం ఒకటి తెగిన శిరస్సు ఉంటుంది ఎందుకు ఇలా ఉన్నది ఆ స్వరూపం అంటే చెప్తారు పరమహంసే కుడి చేత్తు శిష్టరక్షణ ఎడంచేత్తో శిక్షణ చేసే ఈశ్వర శక్తి అమ్మవారు అందుకు ఆ విధంగా భాషిస్తున్నారు పాదం ఎక్కడ పెట్టించారయ్యా అంటే శివుడు మీద పాదం పెట్టింది ఆయన నిశ్చలంగా ఉన్నాడు ఇది కాళీ మూర్తిలో కనుక గోచరిస్తుంది తత్వం తెలియని వాడికి ఇదేమిటంటే పురుషుడు పడుకోవడం ఏంటి స్త్రీ కాలు తొక్కడం ఏంటంటే ఏం చేస్తానంటే డామినేషను అని అనడం కాదు తత్వం తెలుసుకోవాలి తత్వం తెలుసుకుంటే తెలుస్తున్నది ఏంటంటే పరమేశ్వరుడు స్థాణువు నిశ్చలం శక్తి ఆయన బేస్ చేసుకుని ఉంటుంది విశ్వమంతా వ్యాపిస్తుంది జ్యోతి కదలకుండా ఉంటుంది కాంతి అంతా వ్యాపిస్తోంది చూస్తున్నామా లేదా ఇక్కడ జ్యోతికి కాంతికి భేదం ఏమిటి కాంతి దేన్ని బేస్ చేసుకుంది జ్యోతిని బేస్ చేసుకుంది గదంతా నిండేది కాంతి జ్యోతి కాదు నిశ్చలంగా ఉండేది జ్యోతి కానీ నిశ్చలమైన వాడు ఈశ్వరుడు ఈశ్వర శక్తి జగద్వ్యాపకమే సృష్టిస్తలేదు చేస్తున్నది రెండుకి అభేదాన్ని చూడాలి ఇది కాళీతత్వం అని బోధించిన రామకృష్ణ బ్రహ్మహంసక మనం చేసుకున్నాం అలా ఉపాసన చేశాడు అలాంటి ఆయన వద్దకు భైరవి బ్రాహ్మణు వచ్చి రకరకాల అమ్మవారి విద్యలు ఉపాసిన ఇచ్చారు ఉపాసనా పద్ధతులు అందులో ప్రథమ విద్య ఖాళీ అయితే తర్వాత విద్య తార ఖాళీ తారా త్రిపురసుందరి చిన్నమస్త బగళాముఖి ధూమావతి మాతంగి భైరవి కమలాత్మిక భువనేశ్వరి అని ప్రధానంగా దశమహావిద్యలు అందులో అంగదేవతలు పరివార దేవతలు కలిపితే ఇంకా లక్షల లక్షల రూపాయలు ఉన్నాయి అమ్మవారి రూపాలు ఎందుకంటే శక్తి ఎప్పుడు ఒకేలా ఉంటుందండి ఈశ్వరుడు శక్తి ఒక్కటే కానీ శక్తి ఒకేలా ఉండదు ఒకే శక్తి అనేక విధములుగా గోచరిస్తుంది కానీ హిందువులు అనేక దేవతలను ఎందుకు ఆరాధిస్తారంటే సహజమైన జ్ఞానం హిందువులకు ఉంది గనక ఆరాధిస్తున్నారు తెలుసుకోండి ఇక్కడ ఈశ్వర శక్తి అనేక రకాలుగా గోచరించడం చేతి అనేక రూపాలకు ఉపాసిస్తున్నాం కానీ ఏకో దేవ దేవుడొకడే కానీ అనేక శక్తులు ప్రతిశక్తి ఆయనదేనే ప్రతిశక్తిని మనం భగవంతుడిగా ఆరాధన చేస్తున్నాం అందుకే అనంతమైన కాలశక్తిని ఆయన ఉపాసిస్తే దశ మహావిద్య ఉపదేశములు ఆయన లభించాయి సాధారణంగా ఇందులో ఒక్క విద్యను ఉపాసించాలంటేనే కొన్ని పదుల సంవత్సరాలు పడతాయండి అందులో ఒక విద్యను ఉపాసించడం అంటే ముందు మంత్రం తీసుకోవాలి దాని ఏకాగ్రత ఉండాలి శ్రద్ధగా కొన్ని అక్షర లక్షలు జపించాలి పురస్చరణలు చేయాలి కొన్ని సంవత్సరాలు పడుతుంది అప్పుడు నీకు శ్రద్ధ బట్టి భక్తి బట్టి దేవతా సాక్షాత్కారం కలిగితే కలగవచ్చు ఎందుకంటే మంత్రసిద్ధి కలగడం ఒకటి దేవతా సాక్షాత్కారం కలగడం రెండుకి చాలా తేడా ఉన్నది కానీ పరమహంస జీవితంలో ఏం జరిగిందో తెలుసా మంత్రం ఒక మాల తిప్పగానే దేవత కనబడేది ఆయనకి అది ఆశ్చర్యకరమైన అంశం అప్పుడు ఆయన అంటారు నాకు అమ్మవారి యొక్క అన్ని రూపాలు నాకు కనబడ్డాయన్నారు ఇక్కడ వెంటనే అమ్మవారు అన్ని రూపాలతో నాకు దర్శనమిచ్చింది అంటారు ఎన్నో రూపాలు చూశాను ప్రతి రూపము దివ్యమే ప్రతిరూపము సుందరమే కానీ నేను చూసిన వాటిలో లలితాత్పుడు సుందరి రాజరాజేశ్వర రూపం అత్యంత సుందరమైనది నేను చెప్తాను అదిత్ మహాత్పుడు సుందరి స్వరూపం తను అలా శక్తి తత్వాన్ని మొత్తం సాక్షాత్కరింపజేసుకున్నారు అనే దృష్టిలో శక్తి అంటే ఒక రూపుదాల్చని ఒక ఎనర్జీ కాదు సాక్షాత్ పరబ్రహ్మమే సృష్టిస్థితుల కారకమై సృష్టిస్థితులకి అతీతమై సచ్చిదానందమై సర్వవ్యాపకమై అందరిలో ఆత్మగా ఎవరున్నారో అదే శక్తి అందుకే ఆయనే అంటారు ఒక చోట ఉపనిషత్తులు చెప్పిన బ్రహ్మము వేదాంత విచారణశీలు చెప్పిన ఆత్మ భాగవతం చెప్పిన భగవంతుడు నేను పూజించే ఖాళీ నాలుగో ఒక్కటే అని చెప్పాడు ఈ సమన్వయ దృష్టి కలిగి ఉండాలనే ప్రతివారు కూడా ఎవరు ఏ మార్గంలో ఉన్నా ఈ సమన్వయ దృష్టి అనేది ఒక్కటి ఉంటే చాలు తాను హాయిగా ఉంటాడు అందరితో కలిసి బ్రతగలడు అందుకే పరమహంస ప్రపంచానికి ఇచ్చిన గొప్ప సందేశం ఈ సమన్వయ దృష్టి దానివల్లనే ప్రపంచంలో ఏ మతమైనా ఏ దేశమైనా సమన్వయ దృష్టి కలిగి ఉంటే శాంతిగా జీవించవచ్చు ప్రపంచ శాంతికి గొప్ప మార్గం రామకృష్ణ పరమహంస మార్గమే తెలుసుకోండి అదే పునః పునః మనం ఘోషించి ప్రపంచమంతా వ్యాపింపజేయాలి అది పరమహంస మార్గం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఏ మతం వాడు ఆ మతంలో గొప్పవాడు అవుతాడు అది గొప్ప విషయం ఇక్కడ ఎవడు మతం మారక్కర్లేదు ఎవరి మతాన్ని వారు పాటిస్తూ ఇతర మతాన్ని గౌరవిస్తూ సత్యాన్ని సాక్షాత్కరింపజేసుకోవాలంటే పరమహంస బోధించిన సమన్వయ సూత్రం ఒక్కటే మనకు ఆధారం తెలుసుకోవాలి ఆ సమన్వయ సూత్రం సనాతన ధర్మంలో సహజంగా ఉంది దాన్ని ఆయన చూపించాడు అందుకే అంత చక్కగా తత్వాన్ని తెలుసుకున్నవాడు తర్వాత వైష్ణవ మార్గంలో ఉపాసన చేసి విష్ణువుని సాక్షాత్కరింపజేసుకున్నాడు కృష్ణ పరమాత్మ రామచంద్రమూర్తిని వీరిని తాను అనుభవంలోకి తెచ్చుకున్నాడు ఏది ఉపాసిస్తే అది తానైపోయేవారు తానైపోవడం అంటే చిన్న విషయం కాదండి మాట తేలిక కాదు తాను ఉపాసించే దేవత తానవ్వడం అంటే దేవతకు అభిన్నమైపోవడం ఇదే సౌహంభావైన పూజ ఎత్తు అనే ఉన్న పరమార్థం అది తానైపోయారు శివోపాసన చేస్తే తానే శివుడు అందుకే ఆయన ఒకప్పుడు కాళీ మందిరంలో వరండాలో నడుస్తూ ఉంటే మధురనాథ్కి నీటి నుంచి అటువైపు వెళ్ళేటప్పుడు అమ్మవారి రూపం కనబడేదిట అటుంచి వచ్చేటప్పుడు శివుడిలా కనబడే ఆయన ఇక్కడ ఆత్మకమైన స్వరూపంగా ఆయన సంచరించారు ఇక్కడ ఇలా సనాతన ధర్మంలో సర్వమార్గములు ఆయన సాధన చేసినటువంటి వారు ఆ సమయంలో మరొక గురువు ఆయన వద్దకు వచ్చారు ఆయన పేరు తోతాపురి ఆయన అద్వైతంలో సిద్ధుడు అద్వైత పండితుడు కాదు అద్వైత సిద్ధులు అద్వైత పండితులు అద్వైత సిద్ధులు రెండు ఉంటారండి అద్వైత పండితులు అంటే అద్వైతం చదువుకుని ఆడుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళు గొప్పవాళ్లే కానీ సరిపోదు అది అద్వైత సిద్ధులు అనుభవంలోకి తెచ్చుకుంటే అద్వైత సిద్ధులు అవుతాడు అలాంటి అద్వైత సిద్ధుడు తోతాపురి ఇది నాగా సంప్రదాయానికి సంబంధించినటువంటి పద్ధతులు సన్యాసం అయింది సన్యాసం రకరకాల పద్ధతులు ఉంటాయి శంకర సంప్రదాయం ఒకటైతే వీరు నాగా సంప్రదాయం దానికి సంబంధించిన సన్యాసం వారి నియమాలు వారివి ఆ తోతాపురి వెతుక్కుంటూ వచ్చేది దీనికోసం నీకు నిర్గుణ పద్ధతులు ఉన్నటువంటి వేదాంత జ్ఞానం నేర్పుతా నేర్చుకుంటావా అంటే అమ్మనడుకు వస్తాను అన్నారండి ఇక్కడ అమ్మనుడు వస్తానంటే ఎవరిని కాళీమాతని వెంట నుంచి మా అమ్మ నేర్చుకోమని అన్నారు అరే బాబు నిర్గుణంలో నిరాకారంలో ఉపాసన చేసినప్పుడు నీకున్న సాకార సగుణ భక్తి నశించిపోతుంది అయితే నిర్గుణ నిరాకారతత్వంలోకి వచ్చినప్పటికీ ఈ సగుణ సాకారతత్వం చిన్నది అనిపిస్తుంది దానితో నీ కాళీ పూజలు ఈ దేవతాభక్తి ఇదంతా నీకు పోతుంది కనుక నువ్వు అద్వైత సాధన చెయ్యవద్దు అన్నట్టు పక్కనున్న ఆయన ఆయన మాట వినిపించుకోలేదు అమ్మ చెప్పింది చేస్తాను అన్నాడు ఆయనే తర్వాత చెప్తారు ఈ నిర్గుణంలో ఉన్న అద్వైత సాధన చేశాను సిద్ధి పొందాను అది సగుణంగా ఉన్న అమ్మవారిపై అది ఇసుమంతా కూడా పోగొట్టలేదు అని చెప్పేది తెలుసుకోవాలి అందుకే అద్వైత జ్ఞానం వచ్చినంత మాత్రాన భక్తి పోతుంది అనుకోవద్దు ఎందుకంటే అద్వైతం చదువుకుని కొంతమంది భక్తిని నిరసిస్తారు ఈశ్వర స్వరూపాన్ని నిరసిస్తారు వాళ్ళ అజ్ఞానాలను మనం అర్థం చేసుకోవాలి అచ్చమైన అద్వైతి సగుణ సాకార రూపాలని నిరసించడు సగుణము నిర్గుణము కూడా ఒకే బ్రహ్మమని ఎరుక్ కలిగి ఉంటాడు కానీ బ్రహ్మము సగుణము కాదనడు ఉపనిషత్తు మాట మూర్తంచ అమూర్తంచ దే బ్రహ్మని వేది తవ్య అన్నది ఇక్కడ మూర్తము అమూర్తము కూడా ఒకే బ్రహ్మమైనప్పుడు సగుణముగా కనబడ్డా నిర్గుణముగా కనబడ్డే బ్రహ్మమే కదా దీనికి ఉపనిషత్తే ఇచ్చిన ఉపమానాన్ని అనేక వాళ్ళు పరమహంసే చెప్పేవారు ఒక పాము చుట్ట చుట్టుకుంది తర్వాత చుట్ట విప్పిసి వెళ్ళిపోయింది అంటే చుట్ట చుట్టుకున్న పాము ఒకటి చుట్ట వదిలేసిన పాము ఒకటి రెండున్నాయా చుట్ట చుట్టుకున్న పామే చుట్టబొదలు నడిచిన పామే సగుణమైన బ్రహ్మమే నిర్గుణమైన బ్రహ్మమే ఇది ఆ ఉపమానం అంత చక్కగా చెప్తుంది వేదాంతం అంత చక్కగా రుజువు చేశారు ఈయన ఒక మాట అంటారు పరమహంస సగుణ నిర్గుణాలను అర్థం చేసుకోవడానికి పరమహంస చెప్పిన గొప్ప మాట నీరు నిర్గుణం మంచు బొమ్మ సగుణం ఇది ఒక్కడ అర్థం చేసుకుంటే చాలు నీరు ఆకారం లేదు మంచు బొమ్మకు ఆకారం ఉంది కదా మంచుతో ఒక బొమ్మ చేశారు మంచుతో ఒక ముక్క ఉన్న దానికి ఆకారం ఉంది సాలిడ్ షేప్ ఫార్మ్ ఉంది దానికి ఇప్పుడు మంచులో ఉన్నది ఏంటి వేరే వస్తువు ఏదైనా ఉందా నీరేగా ఉన్నది కనుక నీరు అన్నప్పుడు ఆకారం లేదు మంచు ఉన్నప్పుడు ఆకారం ఉన్నది అంటే నీరే ఆకారం ధరించి మంచైంది కదా కానీ నిర్గుణమైన బ్రహ్మమే ఆకారం ధరించి సగుణమయ్యాడు తేడా ఏముందయ్యా అన్నాడు ఎంత గొప్పగా చెప్పారు ఇక్కడ రెండు కూడా అయితే నీటికి చలవ తగిలితే మంచు అవుతుంది భగవంతుడికి దయా అనే గణం చూపిస్తే ఆయన విగ్రహం అవుతాడంతే ఇంకోటి కాదు ఇక్కడ దయతో విగ్రహం ధరిస్తాడు కానీ భగవంతుడు రూపం స్వీకరించే దయ వల్ల లేకపోతే ఆయనకు రూపం అవసరమే ఉంది మనకు రూపం ఎందుకు వచ్చిందంటే కర్మ వల్ల భగవంతుడికి రూపం ఎందుకు వచ్చింది దయ వల్ల భక్తులను అనుగ్రహించడం కోసం రూపాన్ని స్వీకరించాడు అలాంటి రూపములు ఎన్నో అందుకే ఒక తత్వం తెలిస్తే మరొక తత్వం బాగా అర్థమవుతుందే తప్ప తత్వాలు నశించిపోదు తెలుసుకోవాల్సింది కనుక సగుణ నిర్గుణుడు సమన్వయం అర్థం చేసుకున్నాడు ఆ నిర్గుణత తత్వాన్ని సంపూర్ణ ఉపాసన చేసి సమాధి స్థితిలో ఓడిపోయాడండి ఆ సమాధి పొందడానికి తోతాపురి తన సాధనా కాలంలో కొన్ని సంవత్సరాలు పట్టింది ఆ సాధన క్షణాల్లో సాధించేశారు పరమహంస దీన్ని బట్టి ఆయన సాధకుడు సిద్ధుడా చెప్పండి ఆ స్థితి చూసి తోతాపురి ఆశ్చర్యపోయాడు చిత్రం ఏంటంటే కొద్ది కాలానికి తోతాపురికే పాఠాలు చెప్పి గురువు అయిపోయారు భైరవ బ్రాహ్మణికే పాఠం చెప్పేవారు అయిపోయారు ఇక్కడ భైరవ బ్రాహ్మణికి కూడా కొన్ని సంకుచిత అభిప్రాయాలు ఉండేవి కానీ పరమహంస చెప్పిన మాటల వల్ల ఆవిడ బుద్ధి విశాలమైంది అలాగే తోతాపురికి అనేక సందర్భాల్లో ముఖ్యంగా భక్తిని నిరసించడం అని తట్టుకునేవాడు కాడు పరమహంస అందుకే విగ్రహాలు పూజలు ఇవన్నీ కూడా ఆభాసలే ఇది కూడా మాయా మాయయే మాయే అంటూ ఉంటే మాయ ఎవరిని అడిగాడు ఆయన మాయ అంటే ఎవరు పరమేశ్వరుడు అనిర్వచనీయమైన శక్తి ఆయన అనుగ్రహం లేకుండా నీకు జ్ఞానం ఎక్కడొస్తుందయ్యా జగత్తు మిథ్యా అనేది అనుభవానికి రావాలన్నా విషయములపై వైరాగ్యం కలగాలన్నా ఈశ్వరానుగ్రహం లేనిదీ లేదు కనుక భగవంతుని దయే ప్రపంచాన్ని నడుపుతోంది ఆ దయకి భక్తి ఒక్కటే కావాలి కనుక భక్తి లేనప్పుడు తరించలేరు భక్తి అత్యంత ప్రధానమని చెప్పాడు అందుకే కలియుగ మానవులకి పరమహంస చెప్పిన మాట ఏమిటంటే ఏ యుగమైనా మానవుడు తరించాలంటే భక్తి ఒక్కటే మార్గము అందున కలియుగ మానవులకి నారదయ్య భక్తి ఏ మార్గమని పరమహంస తన జీవన సారంగా మనకు చెప్పిన భావం మరచివద్దు కనుక భక్తియే కావాలి కనుక మానవుడు అనుక్షణం సాధించవలసింది భగవంతుడి భక్తిని కొంతమంది కొంతమంది అంటుంటారు మానవ సేవ మాధవసేవ కదండి అని నువ్వు మాధవ సేవ అనుకుని మానవ సేవ చేస్తే పర్వాలేదు కానీ మాధవుడిని విస్మరించి మానవ సేవ చేస్తున్నాను కదా అని చేతులు దులుపుకుంటే సరిపోదు నువ్వేవడమయ్యా మానవుడికి సేవ చేయడానికి అన్నారు పరమహంస తెలుసా ఈ విషయం స్వామి వివేకానందే గుర్తు చేసుకుని చెప్తారు ఒకప్పుడు కొంతమంది ఒక భక్త బృందం స్వామివారి వద్దకు వచ్చి మాట్లాడుతున్నారు ఎవరితో పరమహంసతో మాట్లాడుతున్నప్పుడు మీ మార్గం ఏమిటి అడిగారు పరమహంస మేము భగవంతుని ఆరాధిస్తామండి అందరికీ సహాయపడతాం మానవులకు సహాయపడతాం అన్నాడు తప్పు మాట మీరు అన్నది అన్నాడు మీరెవరు సహాయపడడానికి మానవుడు మానవుడికి సహాయపడగలడా నేను సహాయపడ్డానంటే సహాయం చేసినవాడు గొప్పవాడు సహాయం పొందినవాడు తక్కువ వాడైన భావం నీ దగ్గరుంది సహాయం చేయడానికి నువ్వెవడువ్యా అందరికీ సహాయకుడు భగవంతుడు ఒకడే నువ్వు ఇంకొకటికి సేవ చేస్తున్నావను సహాయం అనే మాట వద్దు అన్నారు పరమంస ఆ మాట పట్టుకున్నారు స్వామి వివేకానంద గురువుని ఎలా పట్టుకోవాలి వివేకానందని చూసి నేర్చుకోవాలండి గురువులతోనే తిరుగుతారు గురువుల మాటలు వింటూ ఉంటారు ఆ మాట అక్కడ ఉంటుంది మన మనసులకు చొ చొరబడదు ఇక ఒక ఆయన చెప్పారు రెండు చెవులు ఎందుకు అంటే ఈ చెవు నుంచి విని ఆ చెవు నుంచి వదిలేయడానికి దానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు శిష్యులు ఒక్కడి జీవితంలోకి తెచ్చుకోరు గురువుల నుంచి మహిమలు కోరుకుంటారు కానీ జ్ఞానం పొందరండి అది బాధాకరమైన అంశం ఎవడైనా గురువు అంటే వాడు కాళ్ళ మీద పడిపోవాలి నిత్యం తీర్థం పుచ్చేసుకోవాలి మనకేదో మహిమలు జరిగిపోవాలి గురువు అంటే మహిమలు కాదు గురువులంటే జ్ఞానం గురువులంటే ధర్మం అది తెలుసుకోండి ఇక్కడ వారి నుంచి జ్ఞానం పొందాలి అని మన బ్రతుకులో మార్పు రావాలి అందుకే పరమహంసని ప్రతి క్షణం పరిశీలించి ప్రతి మాట ముత్యంలో గుండెలో దాచుకున్న గొప్ప శిష్యుడు స్వామి వివేకానంద అందుకే గొప్ప గురువు కాగలిగారు గొప్ప శిష్యులు గొప్ప గురువులు కాగలరు ఇక్కడ ఆయన చెప్తాడు ఆనాడు గురువుగారు చెప్పిన మాట మా మనస్సులో నాటుకుంది ఏమిటి సహాయం కాదు సేవ సేవ చేయాలి అంతేకాదు పక్కవాడు వేదన పడుతుంటే నువ్వు ఎలా సుఖంగా ఉంటావు అది మా గురువుల దగ్గర మేము నేర్చుకున్నాం ఒకప్పుడు పరమహంస యాత్రకు వెళుతుంటే త్రోవలో ఆకలితో బాధపడుతున్న వాడు చాలామంది కనబడ్డాను ఆయన అక్కడ మఠం కూర్చుని వీళ్ళకు భోజనాలు పెట్టి వీళ్ళకి కావాల్సినవి ఇస్తే కానీ నేను ఎక్కడి నుంచి కథలు నన్ను మఠం వేసుకున్నాడు అండి అక్కడ వెంటనే ఆయనతో వెళుతున్న బృందంలో మధురబాబు అప్పటికప్పుడు వాళ్ళకి కావలసిన ఆహారములు వస్త్రములు ఇస్తే అప్పుడు తృప్తి కూడా బయలుదేరారు ఎందుకంటే పక్క వాళ్ళు ఆనందంగా ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావు సేవలో ఆనందం ఉంది ఇక్కడ ఆ సేవ అనేది పరమహంస చేసి చూపించారు అది వివేకానంద పట్టుకుని ఈనాడు మనం ఇక్కడ మాట్లాడుతున్న వేదిక ఏర్పడడానికి కారణం రామకృష్ణ సేవా సమితి స్వామి వివేకానంద ఏర్పరిచారు ఇది వందల వందలుగా దేశ విదేశాలు వ్యాపించి సనాతన ధర్మంలో ఉన్న సేవా తత్వాన్ని సేవా తత్పరతని బోధిస్తున్నది అంటే దానికి మూలం రామకృష్ణ బ్రహ్మస్ యొక్క మాట ఆయన ఆ సేవ అనేది చూపించారు ఇక్కడ అలాంటి సేవ చాలా ముఖ్యమే కానీ నువ్వు సమాజ సేవ చేస్తానే బయలుదేరడం కంటే ముందు భగవంతునిపై భక్తిని అలవరుచుకో తర్వాతే సాధారణంగా కర్మ కర్మ తర్వాత భక్తి అని అందరూ అంటారు కానీ అని చెప్పారంటే ముందు భక్తి తర్వాత కర్మ అని చెప్పారు ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అదే కొంతమంది బయలుదేరి మన ధర్మంలో చాలా లోపాలు ఉన్నాయండి వీటిని సంస్కరించాలండి అంటారు అసలు లోపాలు అవునో కాదో పరిశీలించే శక్తి నీకు ఎక్కడుందయ్యా సవరించి సంస్కరించాలంటే ముందు ధర్మాన్ని అర్థం చేసుకోవాలి ధర్మం నీ బుద్ధి నుంచి పుట్టలేదు ఋషులు తపస్సు నుంచి పుట్టింది కనుక నీ బుద్ధితో నువ్వు దాన్ని సంస్కరించాలనుకుంటావా కనుక నువ్వు సంస్కరించడం కోసం తాపత్రయపడుకు సాక్షాత్కారం కోసం తాపత్రయపడు అంటారు పరమహంస తెలుసు ముందు సాక్షాత్కారం కావాలి భగవద్ అనుభూతి కావాలి అప్పుడు నువ్వు సంస్కరించే ప్రయత్నం చేయి ఈశ్వరుడు సంస్కరిస్తాడు నువ్వెవడు సంస్కరించడానికి ధర్మం అర్థం చేసుకోవడానికి బుద్ధి సరిపోదు కానీ నేను ప్రపంచాన్ని మార్చుతాను నేను సంస్కరిస్తాను అంటే అది కూడదు నువ్వు భక్తితో భగవంతుడిని ఆరాధించాలి భగవంతుడే పరమార్థమని తప్పించాలి వాళ్ళ ప్రవచనం ప్రారంభమే దాంతో చేసుకున్నాం అలా తప్పించినప్పుడు నీ హృదయం శుద్ధమవుతుంది ఈశ్వరుడు కరుణలో ప్రసరిస్తుంది ఈశ్వరుడు శక్తిని ఎందుకు ప్రసరింపజేస్తాడు ఆ శక్తితో లోకానికి సేవ చేయి ఆ శక్తితో సంస్కరణలు చేయి తెలుసుకోవాల్సినది ఎందుకంటే వీరి సమయంలో పరమహం సవతరించే సమయంలో సంస్కరణ వాదాలు కూడా మొదలయ్యాయి ఈ సంస్కరణ వాదాల్లో కొన్ని సమాజాలు పుట్టాయి ఆ సమాజాల ప్రకారంగా సనాతన ధర్మంలో కొంత సత్యం కొంత అసత్యం భగవంతుడికి ఆకారం లేదు విగ్రహ ఆరాధన మూఢనమ్మకం భగవంతుడి రూపాలతో ఆరాధించకూడదు నిరాకారుడు ఇన్ని రూపాల్లో ఈ పూజలు ఇవన్నీ మూఢనమ్మకాలు అంటూ ఒక సమాజం ఉంది అప్పటికే ఆ సమాజం ఏంటో నేను చెప్పక్కర్లేదు చాలామందికి తెలుసు బ్రహ్మ సమాజాదులన్నీ అప్పుడు ఉండేవి పరమహంస కాలంలో బ్రహ్మ సమాజంలో సామాన్యులు కారు మేధావులు ఉండేవారు తెలుసా ఎందుకంటే పాశ్చాత్య విద్య అభ్యాసం చేయడం వల్ల భౌతిక ప్రపంచమే సత్యమనే భ్రాంతిలో వాళ్ళు కనబడుతూ అటువైపు పూర్తి నాస్తికులు కాలేక ఈశ్వరుడు అస్తిత్వాన్ని అంగీకరిస్తూనే ఈ సాధనా మార్గాలను అవగతం చేసుకోలేక ఇవి ఆలోచన రహితములు మూఢ నమ్మకాలనే భావాన్ని ఏర్పరచుకుని సగం తీసుకుని సగం వదిలేసినటువంటి మేధావులు ఆ రోజులు ఉండేవారు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మొదలైనటువంటి వారు కూడా బ్రహ్మ సమాజంలో వాళ్ళు అలాంటి వారు రామకృష్ణ పరవంస గురించి తెలుసుకుని వచ్చిన తర్వాత సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు అర్థం చేసుకుని వారు రామకృష్ణ పరహంస మార్గంలోకి వచ్చేసారు చాలామంది అలాంటి సమాధములు కూడా సమాధానం చెప్పారు వీరు అందుకు ముందు కావలసింది ఏమిటంటే భక్తి కావాలి భగవద్ అనుభూతి కావాలి ఆయన ఇచ్చిన ఒక శక్తితో సంస్కారంతో అప్పుడు నువ్వు సంస్కారంలో సేవ చేయి అందుకు ప్రతివాడు ముందు భక్తులు కావాలి తర్వాత సేవ అని చెప్పారు భక్తికి ప్రాధాన్యం ఇవ్వాలి చాలామంది నేటిగా అడుగుతూ ఉంటారు ఏమంటే భగవంతుని భక్తి ముఖ్యమా సమాజ సేవ ముఖ్యమని నువ్వు భోజనం చేయడం ముఖ్యమా సమాజ సేవ ముఖ్యం అంటే ఏం చెప్తాడండి ముందు ఇప్పుడు భోజనం చేసి సమాజ సేవ చేస్తాడు భక్తికి సేవ ప్రత్యామ్నాయం కాదు తెలుసుకోండి ఇక్కడ భక్తి కలిగి సేవ చేయాలి తప్ప భక్తి వదిలి సేవ చేయరాదు ఎందుకంటే నీ సేవకు కూడా పరమార్థం ఉండాలి కదా సమాజానికి సేవ చేస్తావు ఎందుకు అర్హత లేనిది ఎవరికి సేవ చేయకూడదు తెలుసుకోవాలి ఇక్కడ అర్హత లేని వారికి సేవ చేస్తే మహాపాపం కూడా అర్హత ఉండాలి అక్కడ అంతేగాని ఊర్లో అందరికీ నేను సేవా దృక్పథం భోజనం పెడతానంటే ఊర్లో వాళ్ళందరూ సోమరులు అవుతారు వాళ్ళని సోమరులు చేసిన పాపం నీకు వస్తుంది తెలుసుకో ఇక్కడ కానీ సేవ చేస్తున్నామని చెప్పి తెగ చేసూడదండి అర్హత చూడాలి పాత్రత చూడాలి అందుకే అన్నిటికంటే గొప్ప సేవ ఏంటో తెలుసా గొప్ప దానం ఏమిటో తెలుసా స్వామి వివేకాన్ని చెప్పారు అన్నిటికంటే గొప్ప దానం జ్ఞానదానం అన్నాడు ఇక్కడ జ్ఞానం ఇస్తే అవతలవాడు తన్ను తాను బాగు చేసుకోగలడు నువ్వు ఎత్తుకుని నడిపిస్తాడంటే ప్రతివాడు చేయిచేస్తాడు జాగ్రత్త వాడంతా వాడు నడవగలిగేలా ప్రతివాడిని తెచ్చి ఇది సేవ అంటే అందుకు సేవకు ముందు నువ్వు ఎలా ఉండాలి ఆలోచించుకో కానీ నువ్వు చేరని నిర్మాణం భక్తి పరితాపం ఉన్నప్పుడు వస్తుంది ఇది పరహంస స్వయంగా చెప్పినటువంటి అంశం అందుకే భక్తికి ప్రాధాన్యం ఇచ్చాడైనా కానీ భక్తి కలిగి అటు అన్ని చేయవలసింది అలాగే సాధనా పథంలో ఆయన ఇతర ధర్మాలను కూడా అవలంబనం చేశాడు ఆయన అంటే సనాతన ధర్మంలో ఉన్న శాఖలు కాకుండా అన్య ధర్మములను కూడా ఆయన అనుసరించారు ఎందుకు అనుసరించారంటే వాటిలో సత్యమేమిటో నిగ్గు తేల్చారు నిగ్గు తెలిచింది దేనికంటే మనకు చెప్పడం కోసం అందుకని ఆయన పాటించారు కదా అని మనం అన్ని ధర్మాలు చేయలేం నేను ఒక వ్యక్తి ఏదో అనారోగ్యం వచ్చిందని చెప్పి ఏకకాలంలో అల్లోపతి హోమియోపతి ఇంకా ఆయుర్వేదం అన్ని ఏకకాలంలో పుచ్చుకున్నా అనుకోండి ఇంకా వాడి పని ఉంటే నేను చెప్పక్కర్లేదు ఇక్కడ ఇక్కడ మన మార్గం మనం అవలంబిస్తూ ఇంకో మార్గాన్ని గౌరవించితే చాలు అన్నీ అవలంబించనక్కర్లేదు మన మార్గం అంటే అర్థం ఏంటి నువ్వు దేనిలో పుట్టేవో ఆ మార్గం చాలా గొప్పదని రుజువు చేశారు ప్రతివారికి కూడా ఆయన పైగా అన్ని మార్గములు గొప్పతనం యుగాదికర్తను చెప్పిన సనాతన ధర్మంలో పుట్టిన మనకి మరొక మార్గం ఇప్పుడు వెళ్ళవలసిన అవసరం లేదని తేల్చి చెప్పారు స్వామి వివేకానంద పరమహంస మరొరా తెలుసుకోండి ఇక్కడ కానీ వివేకానంద వివేకానందని అడ్డం పెట్టుకుని మతాలు మార్పిడి చేస్తారు అంటే వివేకానంద భక్తులు క్షమించకూడదు సహించకూడదు తెలుసుకోండి ఇక్కడ ఎందుకంటే వివేకానంద నూటికి నూరు పాళ్ళు హిందూ మాంక్ ఇందులో సందేహం లేదు ఇక్కడ హిందూ ధర్మానికి ప్రతినిధి అయినా హిందూ ధర్మ ప్రతినిధిగానే ఆయన వెళ్ళాడు విదేశాలకు మరవరాదు ఇప్పటికీ మీరు అక్కడున్న పత్రికలు చూస్తే నేను అమెరికాలో కాలిఫోర్నియాలో ప్యాసడోనా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు పంతొమ్మిది వందల్లో స్వామి వివేకానంద ఆ ప్రాంతానికి వచ్చారు రెండో పర్యాయం వెళ్ళినప్పుడు ఇది అప్పుడు ఒక రెండు నెలలు ఉన్నారు అక్కడ ఆ ప్యాసడోనాలో ఆయన రెండు నెలలు ఏ ఇంట్లో ఉన్నారో ఆ ఇల్లు మాన్యుమెంట్గా కాపాడారండి నేటికి కూడా ఒక హెరిటేజ్ కింద కాపాడారు వారు అప్పుడు ఆయన పడుకున్న మంచం ఆయన కూర్చున్నది రెండు నెలలు ఆయన కూర్చున్న కుర్చీ బల్ల కూడా ఆయన జ్ఞాపకంగా భద్రపరిచి ఉంచారు ఆయన ఉన్నప్పుడు చేసిన ప్రసంగాలు అప్పుడు ఉన్నటువంటి న్యూస్ పేపర్లు ఏవి ఇచ్చాయో ఆ పేపర్ కటింగ్స్ అన్నీ కూడా ఫ్రేమ్ చేసి అక్కడ పెట్టారు అవి చదివిన అదృష్టవంతుడిగా ఒక్కసారి పంచుకుంటున్నాను అందులో ఆయన చెప్పినటువంటి మాటలు ఎంత పదురుగా ఉంటాయో అక్కడ వాళ్ళు రాశారు హిందూ మాంక్ స్వామి వివేకానందని రాశారు అటువంటిప్పుడు ఆయన హిందూ మాంక్ అని చెప్పడానికి మనం ఎందుకు సిగ్గుపడాలి నూటుకు నూరు రూపాయలు హిందూ మాంక ఆయనే చెప్పాడు హిందూ మాంక చెప్పిన మాట ఏమిటంటే పద్దెనిమిది వందల తొంభై మూడులో మొట్టమొదటి అక్కడికి వెళ్ళి మాట్లాడగానే ఆ రోజు వందల మంది మాట్లాడారు తర్వాత మాట్లాడారు కానీ అందరూ మాటలు గాల్లో కలిసిపోయి ఆయన మాట నేటికి గాల్లో ప్రతిధ్వనిస్తోంది అది స్వామి వివేకానంద అంటే ఇక్కడ ఆయన చెప్తున్నారు ఈ మాటలన్నీ నాకు పరమహంస గారు ప్రసరింపజేసినవే స్వామి రా రామకృష్ణ పరమహంస యొక్క ఒక్క కటాక్షపు కొనచూపు చాలు నాలాంటి లక్షలాది మంది వివేకానందులు అర నిమిషంలో పుట్టుకొస్తారని చెప్పాడు అది గొప్ప విషయం అండి ఇక్కడ పరమహంస యొక్క కొనచూపు సోకుతే చాలు లక్షలాది స్వామి వివేకానందులు అర నిమిషంలో పుట్టుకొస్తారని వివేకానందే చెప్పారు ఇక్కడ అది పరమహంస గారి యొక్క ప్రభావం అని ఒక మాట ఒక కదలిక వివేకానంద వంటి మహాత్ములు తయారు చేసింది వారి చేత ప్రభావితులైనటువంటి గృహస్థ సన్యాసులు సన్యాసం గృహస్థాశ్రమంలోని వారు సన్యాసాశ్రమంలో వారు అనేక మంది ఉన్నారు వారి పరంపర నేటికీ కొనసాగుతూనే ఉన్నది అలాంటి మహాత్ముని అందరినూ తయారు చేసిన మహాత్ముడు రామకృష్ణ పరమహంస మరి అవతారం కాక ఏమంటావండి ఇక్కడ ఆయన కాలంలోనే అప్పుడు ఉన్నటువంటి భక్తి మార్గంలో వారు వేదాంత మార్గంలో వారు యోగ మార్గంలో వారు ఎవరు మహాపండితులు ఉన్నారో ఎవరు ప్రామాణికమైనటువంటి స్థానాల్లో ఉన్నారో వారందరినీ సమావేశపరిచి భైరవి బ్రాహ్మణుకు సభ పెట్టింది ఆ సభ దేనికి అంటే రామకృష్ణ పరమహంస అవతార పురుషులు అవునా కాదా అని తేల్చడం కోసం మనమేదో అవతార పురుషుని చెప్పడం కాదండి ఆయన ఫోటో పెట్టుకున్నామంటే అప్పటి నుంచి కడుపు నొప్పి తగ్గిపోయింది కనుక ఆయనే అవతార పురుషుని భజించేస్తే సరిపోదండి ఇక్కడ అవతార పురుషుడు అంటే ఎవడు సిద్ధ పురుషుడు అంటే ఎవడు కారణజన్ముడు అంటే ఎవడు అనడానికి ఒక డెఫినీషన్స్ ఉన్నాయి సనాతన ధర్మంలో కాకుల్ లెక్కలు కావు అవి చెప్పగలగాలి అలాంటి ప్రామాణిక తగలిగిన పండితులను కూర్చోబెడితే సాధారణ పండితులను కూర్చోబెడితే దాన్ని అంగీకరించరు వాళ్ళనే పండితులు అంటారు ఒకరినొకరు ఒప్పుకొని వాళ్ళనే పండితులు అంటారు ఇక్కడ కానీ చిత్రం ఏంటంటే పండితులందరూ కలిసిన అవతార పురుషుడు సిద్ధ పురుషుడు జీవన్ముక్తుడు అంగీకరించారు ఇక్కడ కానీ ఈయన మాత్రం అలా మౌనంగానే కూర్చున్నారు ఆయన రుజువు చేసుకున్న తపన ఏమిటి ఇక్కడ అంటే ఆయన అవతారం అనే విషయం పైగా ఆనాడు అద్వైత సిద్ధులు యోగులు మహాత్ములు వారి సందేహ నివృత్తి కోసం దక్షిణేశ్వర మహాకాళి ఆలయానికి వచ్చేవారండి పరమత్సను కలవడం కోసం అది మరుగు వచ్చిన వాళ్ళలో గౌరీకాంత తర్క అనే తార్కిక పండితుడు అలాగే నారాయణ శాస్త్రి అనబడు ఒక మహామేధావి ఆయన తర్కశాస్త్రంలో మహాపండితుడు గౌరీకాంత భూషణుడు తర్కభూషణ మొదలైన బిరుదులు ఉన్నాయి శాస్త్రంలో మహాపండితులు ఆయనకి పరమహంస చూస్తే అనిపించింది ఈ పాండిత్యాలన్నిటి కంటే గొప్పది భగవత్ సాక్షాత్కారం అది కావాలంటే ఈ అహంకారాలతో రాదని శరణాభితులు అయిపోయాడు పరమహంసకి ఆయన చెప్పిన మార్గంలో సాధన చేశాడు అదేవిధంగా నారాయణ శాస్త్రి అనేటటువంటి విద్వాంసుడు మహాపండితులు అందులో ఆధునికులు పాశ్చాత్య ధోరణ చేత ప్రభావితులైన వారు ఎందరెందరెందరందరో సమగ్రంగా సనాతన ధర్మాన్ని అర్థం చేసుకుని ఈ ధర్మంలో పరమహంస చూపిన మార్గంలో సాధన చేసి సిద్ధి పొందిన వాళ్ళు అనుభవాలు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇక్కడ అందులో స్వామి వివేకానంద ఒకరు ఒక వివేకానందే కాదని శిష్యులు ఏంటి వాళ్ళు అందరందరో ఉన్నారు బ్రహ్మానంద ఎత్తిందరు కూడా సామాన్యులు గారు ఎలా ఎందరందరో ఆయన వాళ్ళు ప్రభావితులైనటువంటి వారు కనిపిస్తున్నారు ఇంతమందిని ప్రభావితం చేశారు అదేవిధంగా గురువులకు గురువయ్యారని చెప్పుకున్నాం కదా ఇందాకే భైరవి బ్రాహ్మణి తోతాపురి మొదలైన వారికి పండితులకు కూడా ఆయన మార్గనిర్దేశకుడు అయ్యాడు అనేక మంది సందేహాలు తీర్చుకోవడం కోసం భారతదేశపు దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసిన వద్దకు వచ్చేవారండి ఇక్కడ వారికి ఆయన జ్ఞానబోధ చేశాడు అంటే ఆచార్య రూపంగానే ఆయన ప్రతి క్షణం ఆచార్యుడుగానే జీవించాడు ఆయన ఇక్కడ పైగా తాను గురువుని ఏనాడు తాను ప్రకటించుకోలేదు దీపం నేను ఒలిగిస్తానని అనూస్ అనౌన్స్ చేయదు దీపం వెలిగితే వెలుగొస్తుంది వెలిగిస్తున్నాను రండి అని చెప్పనక్కర్లేదు పరమహంస ఉనికి చాలు జ్ఞాన కాంతిని ప్రసరింపజేసింది అటువంటి వారు పరమహంస ఎంతమంది ఆ వెలుగులో జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు అయితే పరమంస మార్గంలోకి వెళ్ళందరూ వాళ్ళందరూ సన్యాసి అయిపోతారా ఒక అమ్మ భయపడితే ఒకసారి వచ్చింది మా పిల్లవాడు గుడికి వెళ్తున్నాడు అండి సన్యాసి అయిపోతాడు భయంగా ఉందని హిందువుల్లోనే ఇలాంటి పనికిమూలు భయాలు ఇతరులు మాత్రం చిన్నప్పటి నుంచి వాళ్ళ మతం నూరి పోస్తారు శిక్షణ తరగతులు పెడతారు మన పెద్దవాళ్ళు మఠం వారు శిక్షణ తగ్గ పెట్టిన వెళ్ళరు ఇలాంటి దుస్థితులు మనం ఉన్నాం వాళ్ళు చిన్నప్పటి నుంచే మతం అంటే భక్తి కలిగి ఉంటుంది మతం నేర్చుకుని భక్తి కాదండి మతంపై భక్తి ఉంటేనే నేర్చుకుంటారు తెలుసుకోవాలి ఇక్కడ మనం రివర్స్లో ఆలోచిస్తాం అందుకే అటు నేర్చుకోవడం ఉండదు భక్తి ఉండదు భక్తి కలిగి ఉండాలి ఆ తల్లి వచ్చి చెప్తుంది పిల్లడికి సన్యాసి అయిపోతాడు దండం పెట్టింది మతం సన్యాసి అయిపోతారండి అందరూ సన్యాసి అయిపోవాలని దండం పెడతారా అందుకే అందరూ సన్యాసులు అయిపోరు గృహస్థుల్లో సన్యాసుల్ని మించని సిద్ధ పురుషులు ఉంటారు అందులో ఏమీ సందేహం లేదు దానికి తర్కణ ఈయనే గృహస్థాశ్రమంలో ఉంటూనే సన్యాసి అయ్యాడు ఎప్పుడు తెలుసా ఆయన సన్యాసి అయ్యాక సంసారం వచ్చింది వచ్చింద తెలుసా మీకు ఆయన పూజారిగా ఉన్నప్పుడే వివాహం అయిపోయింది శారదామాతతో అప్పుడప్పుడు చిన్నపిల్ల ఎక్కడో ఉన్నది ఆవిడ తర్వాత యుక్త వయస్సు వచ్చాకే ఆవిడ గృహ గృహిణీ జీవితంలోకి వచ్చింది వివాహమై తర్వాత ఆమె గృహిణీ జీవితంలోకి వచ్చేటప్పటికే తోతాపూర్ రావడం ఇది సన్యాసాశ్రమం స్వీకరించక కూడా అయిపోయింది ఇక్కడ ఆయన సన్యాసాస్త్రం స్వీకరించి అద్భుత సిద్ధి తర్వాత ఆమె ఇంటికి వచ్చింది వచ్చినప్పుడు సన్యాసి మళ్ళీ గృహస్థు కావచ్చా ఇది పెద్ద ప్రశ్న ఇది సామాన్యుల జీవితంలో తేల్చి కానీ మహాత్ముల జీవితంలో అనే వాటికి మనం సమాధానం చెప్పలేము అతడు నిజానికి సంసార సన్యాస సన్యాసం కూడా ఆశ్రమే సన్యాసము ఆశ్రమే రెండుకి అతీతుడు రామకృష్ణ పరహంస తెలుసుకోండి ఇక్కడ సన్యాసానికి అతీతుడే సంసారానికి అతీతుడే మరి ఏ విధంగా గృహిణిగా స్వీకరించారంటే తాను గృహస్థుగా కనబడుతున్నాడు కానీ అందులోని సన్యాసే అది ఎలా సన్యాసయ్యాడని మనకు తెలియవలసిందే ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఆహ్వానించి ఆమెను తృణీకరించలేదే స్వీకరించిన వాడు ఎలా ఉన్నాడు పలహారిణి కాళీపాత ఉత్సవం జరుగుతున్న రోజున అమ్మవారి స్థానంలో తన భార్యను కూర్చోబెట్టి ప్రత్యేకమైన న్యాస విధులతో కలశాన్ని జలాన్ని మంత్రితం చేసి ఆ జలాన్ని ఆమెకు అభిషేకించి నువ్వే అమ్మవారు అని దండం పెట్టాడు అక్కడి నుంచి ఆయన అమ్మవారే ఆవిడ అమ్మవారు ఆయన అమ్మవారు భక్తుడు ఇంకా ఆ తల్లి గొప్పతనం చూడండి ఆయన భావాన్ని గౌరవిస్తూ పతివ్రతగా జీవించింది ఆ తల్లి ఇక్కడ తాను సాధకురాలి ఆయన్నే గురువుగా ఎంచుకుని సాధన చేసి కొలది కాలంలోనే తన సాధనలు సిద్ధి పొంది సమాధి స్థితులు పొంది తాను అందరికీ గురువైనది పరమహంస జీవితకాలంలోనూ గురువైంది అందుకే రామకృష్ణ పరమహంస శారదామాతల యొక్క దాంపత్యాన్ని దేనితో పోల్చడానికి లేదు ఆ బంధమే వేరు అందుకే వారు ఉభయుల్ని మనం గురుస్థానంలోనే చూస్తున్నాం అయితే అందులోనే గృహస్థాశ్రమంగా స్వీకరించవలసిన ఆదర్శం కూడా ఉన్నది భార్యాభర్తల బంధం అంటే కేవలం ఒక శారీరకమైనటువంటి బంధం మాత్రమే కాదు ఒక ఆధ్యాత్మికమైన అనుబంధం కూడా అని చెప్పడానికి శారదా రామకృష్ణవంశ జీవితం మనకు ఆదర్శం కావాలండి ఇక్కడ అదే పరమహంస గృహస్థ జీవితంలో ఆదర్శంగా చూపిస్తారు దాంపత్య ధర్మం సామాన్యం కాదు అది కొంతమంది సన్యాసాశ్రమంలోకి వచ్చేస్తాము అంటే వద్దు నువ్వు గృహస్థగా ఉండి సాధించు అని చెప్పారు అంటే ఎవరు దేనికి అర్హులు చెప్పేవాడు అసలు గురువు అదే అందరికీ ఒక మందు ఉండదు అందరికీ ఒక మార్గం ఉండదు జబ్బు బట్టి మందు జీవుడు బట్టి మార్గం అనేక అనేక మందుల గురించి తెలిసిన వాడు వైద్యశాస్త్రవేత్త అనేక మార్గముల గురించి తెలిసిన వాడు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఎవరికి ఏ మార్గం ఇవ్వాలో చెప్పేవాడు అసలైన గురువు కనుక అనేక మార్గములు చెప్పగలిగిన ఆధ్యాత్మిక మార్గం సనాతన ధర్మమే అసలైన వైద్య శాస్త్రం లాంటిది అందుకే ఇన్ని మార్గాలు చెప్తుంది అని గృహస్థులు చెప్పేవాడు నాయన సత్సంతానం కోసం గృహస్థాస్త్రము స్వీకరించాలి ఇది ధర్మశాస్త్రం శాస్త్రం చెప్తున్నది దాన్ని బట్టి మానవ సహజమైనటువంటి కామనులు మొదలైనవి ధర్మ మార్గంలో ఉంటాయి దానివల్ల చిత్తం శుద్ధమవుతుంది ధర్మ మార్గంలో గృహస్థాశ్రమాన్ని నడిపినప్పుడు సత్సంతానం పొందిన తర్వాత వారు ఉభయలు కూడా మంచి మిత్రులుగా జీవిస్తూ ఆధ్యాత్మిక సాధన చేయాలి ఇది బోధించాడు ఆయన ఇది గుర్తుపెట్టుకోవాల్సిన గొప్ప మాట అది అది ఆయన మార్గంగా బోధించారు అందరికో అంతేకాదు ఇంకో మాట అంటారు గృహస్థ జీవితంలోనే వారందరికీ పరమహంస చెప్పినటువంటి మాట నాకు తెలిసి ఈనాడు ఈ సభలో కూడా గృహస్థులుగా ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు నాతో సహా కానీ అందరికీ పరహంశం అలా మాకేం చెప్పారని తెలుసుకోవాలి కదా మనకు పరమహంస చెప్పిన మాట ఒకటి ఏమిటంటే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు ఏం చేయాలంటే వాళ్ళకి లోకవ్యాపకం ఉంటుంది ఉండాలి కూడా ఈ లోకవ్యాపకం ఉన్నంతసేపు ఏం చేయాలంటే లోకవ్యాపకం ఈశ్వర భక్తి రెండు ఉన్నాయి ఒక చేత్తో లోకవ్యాపకం పట్టుకో ఇంకో చేత్తో ఈశ్వరుడు పాదాలు పట్టుకో కానీ లోకవ్యాపకం లేని సమయం కూడా ఉంటుంది కదా అప్పుడు రెండు చేతులతో ఈశ్వరుడు పాదం పట్టుకో అని చెప్పారు గొప్ప బోధ చేశారు ఇక్కడ ఈ విధంగా ఉండాలి అందుకే మనం ఇరవై నాలుగు గంటలు ప్రపంచంతోనే ఉంటామా కనుక ప్రపంచంతో ఉన్నప్పుడు కూడా భగవంతుని పాదం వదలుకు అని చెప్పిన బాధ జాగ్రత్తగా వినాలి ఒక చేత్తో ఈశ్వరుడి పాదం ఒక చేత్తో లోక వ్యవహారం అంటే అర్థం లోక వ్యవహారం ఒక చేత్తో పట్టుకున్న ఈశ్వరుడి పాదం విడిచిపెట్టకూడదు నీకు మధ్యలో విరామం దొరుకుతుంది కదా అప్పుడు రెండు చేతులతో ఈశ్వరుడి పాదం పట్టుకున్నాడు అంటే లోక వ్యవహారంలో ఉన్నప్పుడు ఈశ్వరుణ్ణి ఆశ్రయించిన అదో పనిగా ఉండాలి లోక వ్యవహారం తగ్గినప్పుడు ఈశ్వరుడి పదాన్ని ఆశ్రయించిన అదే పనిగా ఉండాలి కనుక లోక వ్యవహారంలో అదో పని వ్యవహార విరామంలో అదే పని ఇలా పట్టుకోవాలి ఈశ్వరుణ్ణి అని చెప్పారు ఎంత చక్కగా బోధించారండి ఇవి గృహస్థాశ్రమం తెలుసుకోవాల్సింది పాఠాలు ఇప్పటి వరకు ఆయన జీవితం నుంచి తెలుసుకొని పాఠాలు శ్రద్ధగా విన్నవాళ్ళు కానీ ఉంటే ఇప్పుడు పది పదిహేను పాఠాలు అయిపోయి ఉంటాయి ఇక్కడ మొట్టమొదటి చెప్పినప్పుడు శీల నిర్మాణం భగవత్ పరితాపం తర్వాత సాక్షాత్కారం తర్వాత సేవ భక్తికి ముందు కర్మకి తర్వాత ప్రాధాన్యం కర్మజ్ఞాన భక్తుల యొక్క సమన్వయం ఇవన్నీ మరువరాదు నీ ధర్మాన్ని పాటిస్తూ అన్ని ధర్మాలని గౌరవించు ఎందుకంటే ప్రతి ధర్మం కూడా సత్యావిష్కరణకి పనికొచ్చే మార్గమే ఇది మరువరాదు అలాగని చెప్పి ఇతర ధర్మాలని నీ ధ నీ ధర్మం నుంచి మార్చడానికి అవకాశం ఇవ్వకు ఇది కూడా ముఖ్యం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం కదా వాటితో పాటు ఇప్పుడు తెలుసుకోవాల్సిన గృహస్థాశ్రమ జీవితం ఇంకో మాట అంటారు నాయన గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఆధ్యాత్మిక సాధన బాగా చేయగలడు సుమా ఎందుకంటే శత్రువుతో యుద్ధం చేసేటప్పుడు కోటలో ఉంటూ యుద్ధం చేయడం చాలా మంచిది కోట విడిచి బయటకు వచ్చి యుద్ధం చేస్తే ప్రమాదమే కోటలో ఉంటూ యుద్ధం చేయగలిగాడు అనుకోండి వాడికి ప్రొటెక్షన్ ఉంటుంది కానీ కోటలో ఉంటూ యుద్ధం చేసిన రాజుల గృహస్థుగా ఉన్నవాడు ఆధ్యాత్మిక సాధన చేస్తే గొప్ప సిద్ధిని పొందగలడు అని పరమహంస మనకు బోధించాడు ఇక్కడ అందుకే పురాణాల్లో శాస్త్రాల్లో కూడా గృహస్థాశ్రమానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు సన్యాసిని బ్రహ్మచారిని కూడా పోషించేది గృహస్థాశ్రమే తెలుసుకోండి ఇక్కడ అదే అన్ని ఆశ్రమాలకు ఆధారమైన గృహస్థాశ్రమం పది మందికి నీడనిచ్చి పది మందికి ఆహారాన్నిచ్చి పది మందికి ఆశ్రయాన్నిచ్చే ఒక మహావృక్షంతో పోల్చారు శాస్త్రవేత్తలు అంత గొప్పది అని గృహస్థాశ్రమ ప్రాధాన్యం గృహస్థాశ్రమ కర్తవ్యం చెప్పారు ఇక్కడ ఒక స్థితిని పొగిడితే సరిపోదు ఆ స్థితిలో ఉన్న కర్తవ్యాన్ని చెప్పాలి ఇక్కడ అప్పుడే ఆ స్థితి గొప్పదవుతుంది గృహస్థాశ్రమ యొక్క గొప్పతనాన్ని ఆయన బోధించారు దానికి ఆదర్శంగా తాము శారదాంబ ఇద్దరు నిలిచారు పైగా స్త్రీని ఎంత గౌరవించాలని చెప్పేవారండి ఎప్పుడు ఏమే వసే అని ఎప్పుడు పిరవలేదు ఆయన ఎంత చక్కగా గౌరవంగా పిలిచేవారు అది నేర్చుకోగలగాలి అలాగే తాను అప్పుడు చిన్నపిల్ల అమ్మాయి శారద అమ్మ ఆవిడ కానీ నేర్పేవారి ఎలా చేయాలి ఏమిటి ఎలా ఏ పనులు ఎలా చేయాలో కూడా నేర్పారు అలాగే కొంతమంది భక్తి అంటే వాళ్ళ అమాయకులు లోక వ్యవహారం తెలియదు అనుకుంటారు భక్తుడికి అన్నీ తెలుసు కానీ అవి పనికిమాలను ఉపేక్షిస్తాడే తప్ప అజ్ఞానంతో తెలుసుకోకుండా ఉండడు బాగా తెలుసుకోండి ఇక్కడ కొంతమంది భక్తులు కదా మోసం చేయొచ్చు అనుకుంటారు భక్తుని ఎవడు మోసం చేయలేడు అన్నీ పరిశీలించకే ఆయన భక్తులు అయ్యాడు జ్ఞానం అయ్యాడు మరుగు ఒకసారి ఎవరో ఒక ఆయన వెళ్ళి ఒక పాత్ర తీసుకొచ్చారు మీరు తమ్మన్నారు కదండి గిన్నె తీసుకొచ్చానని వెంటనే పరమంస చూస్తే దానిలో రంధ్రం ఉంది ఏమిటి ఇలాంటిది తెచ్చావు ఎప్పుడు భక్తుడు జ్ఞాని చేతకాని వాడు అనుకోకూడదయ్యా వాడికి వ్యవహార జ్ఞానం కూడా బాగా ఉండాలి ఎందుకంటే నువ్వు వస్తువు కొన్నావే ఆ దుకాణదారు పరమార్థం కోసం వ్యాపారం చేయట్లేదు సుమా డబ్బు కోసం వ్యాపారం చేస్తున్నాడు కనుక నువ్వు పదార్థాన్ని చూడాలి సరి అయిన రేటు తెలుసుకోవాలి తీసుకురావాలి తప్ప ఎలా పెడితే అలా ఉండకూడదని అంటే వ్యవహార జ్ఞానం కూడా చక్కగా ఉండాలి ఆశపోతూ తనం అక్కర్లేదు కానీ జాగ్రత్త మాత్రం అవసరం సమాజంలో తెలుసుకోండి ఇక్కడ అచ్చం కృష్ణపరమ కృష్ణ పరమాత్మ బోధలాగే కనబడుతుంది ఇక్కడ అదే పరమార్థం వేరు వ్యవహారం వేరు కాదు పరమార్థ జ్ఞానంతో వ్యవహారంలో ఎలా ఉండాలో చెప్పారు ఇక్కడ దాని గురించి పరమహంస ఒక మాట చెప్తారు ఎవడైనా గిర్రను తిరిగితే కింద కళ్ళు తిరిగి కింద పడిపోతాడు కానీ స్తంభాన్ని ఆధారం పట్టుకుని తిరిగితే ఎంతసేపు అని తిరుగుతాడు కనుకనే ప్రపంచం అనే తిరుగుళ్ళో ఈశ్వరుడు పాదం అనే స్తంభం ఆధారం పట్టుకుంటే ఎంత తిరిగినా పడిపోవని చెప్పాడు ఇక్కడ అందుకే ఎప్పుడూ ఆధ్యాత్మిక అనేది ఆఫ్టర్ రిటైర్మెంట్ స్కీమ్ కాకుండా బ్రతుకున్నవాడికే ఆధ్యాత్మికత ఇది బాగా తెలుసుకోండి ఇక్కడ ఏమండి నాకు ఆధ్యాత్మిక మార్గం సరిపోతుందంటే నువ్వు బ్రతుకున్నావా లేదా అని అడగాలండి ఇక్కడ బ్రతుకున్నామంటే ఆధ్యాత్మిక మార్గంలోనూ బ్రతకాలి ఆధ్యాత్మికతని వెలుగులోనే భౌతిక జీవితం వెళ్ళాలి ఆధ్యాత్మికతని వెలుగు వెళ్ళిపోయాక భౌతిక జీవితం ప్రయోజనమే ఉంది నువ్వు రోడ్డు మీద నడుస్తున్నప్పుడే నీ చేతిలో టార్చ్ ఉండాలి దాటిపోయే కాదు జీవితం ఉన్నప్పుడే ఆధ్యాత్మిక కాంతి ఉండాలి ఆధ్యాత్మిక కాంతిలో భౌతిక జీవితం వెళ్ళాలి ఇదే పరమహంస మనకు బోధించినటువంటి గొప్ప బోధ అది అందిపుచ్చుకునే స్వామి వివేకానంద లాంటి వాళ్ళు శంఖారావాలు వినిపించారు మరో ఇలా వారి జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు శారదాంబ ప్రవేశం ఆ శారదామాత గురుస్వరూపం ఎటువంటి గురువు అంటే పరమహంసతో సహచారిణగా ఉంటూనే ఆవిడ గురువుగా భాషించింది అందులో సందేహం లేదు ఎందరికో పరమహంస యొక్క మాట మీద ఆవిడ ఉపదేశములు చేసినటువంటి వాగుపదేశములు మంత్రోపదేశములు కూడా తల్లి చేసినది అలా ఉపదేశము తరించిన వారు ఉన్నారు పరమహంస పరమపదించిన తర్వాత కూడా ఆవిడ గురుస్వరూపంగానే అందరికీ దారి చూపించింది వివేకానంద మొదలైన వాళ్ళకి మాతృరూపమైన గురువుగా ఉందా తల్లి అందుకే మనం ముగ్గురు గురువుల్ని సంప్రదాయంలో గౌరవిస్తున్నాం ఒకరు పరమహంస రెండవది శారదామాత తర్వాత శిష్యులందరికీ ప్రతినిధిగా స్వామి వివేకానంద ముగ్గురు గురువులను మనం నమస్కరిస్తాం ఇది చూడగానే పురుక్షేత్రంలో ఉన్న దేవతామూర్తులు గుర్తొస్తారండి జగన్నాథస్వామి బలభద్రస్వామి సుభద్ర ఆ ముగ్గురు ఎవరంటే శక్తి బలరాముడ పరిపూర్ణుడైన జగన్నాథు జగన్నాథుని యొక్క ఆజ్ఞని నిర్వర్తించేవాడు బలరామస్థానంలో వివేకానందుడు సుభద్రాస్థానంలో శారదామాత స్థానంలో రామకృష్ణ పరహంస ముగ్గురు గుర్తొస్తారు ఇది గురుత్రయం ముగ్గురికి మూడు సందేశాల్లో ముగ్గురుది ఒకటే హృదయం ముగ్గురుది ఒకటే సందేశం విడివిడి మాటలు కనబడతాయి మనసొక్కటే అదే గోచరిస్తున్నటువంటి అందమైన అంశం తర్వాత శిష్యవర్గాలను ఎవరు అంత గొప్పవారైనప్పటికీ మనం ప్రధానంగా గుర్తు తెచ్చుకోవాల్సినది స్వామి వివేకానంద ఆయన ఒక్కరిని చెప్పుకుంటే అందరినీ చెప్పుకున్నట్లే ఎందుకంటే రామకృష్ణ పరమహంస గురించి మనం ఈరోజు చెప్పుకుంటున్నాము అంటే ఇంత వ్యవస్థ ఏర్పడిందంటే ఈ ఆర్గనైజేషన్ సెటప్ చేసిన మహానుభావుడు స్వామి వివేకానంద ఆయన ద్వారానే పరమహంస ప్రతిష్ఠితులయ్యారు ఇది మరొకరాని గొప్ప అంశం అండి ఇక్కడ ఆయన ఏ విధంగా ప్రభావితులు అయ్యారో తెలుసుకోవాలి ఇక్కడ ఆ మహానుభావుడు పద్దెనిమిది వందల అరవై మూడులో పుట్టినటువంటి స్వామి వివేకానంద మొదట్నుంచి యుక్తికి ఎక్కువ స్థానం ఇచ్చాడు యుక్తి అంటే లాజికల్ టెంపర్మెంట్ తార్కికంగా ఆలోచించడం ఒక వస్తువును అన్ని రకాలుగా విచారించి అంగీకరించడం ఇది చాలా గొప్పది అలాంటి యుక్తి కలిగినటువంటి వాడు అప్పుడు ఆయన కూడా ఇంగ్లీష్ చదువులు బాగా చదువుకున్నాడు ఆధునిక ధోరణి ప్రభావితం చూపించింది జీవుడుకున్న ఆధ్యాత్మిక తపనకి ఆనాడున్న బ్రహ్మ సమాధం ఆవిష్కరించింది ఆయనకి ఆకర్షించింది కూడా ఆకర్షించగానే ఆయన ఆ మార్గంలోకి వెళ్ళి ఈశ్వరుడికి ఆకారం ఉండదు విగ్రహం ఉండదు ఇవన్నీ నమ్మినవాడే పైగా అదే సమంజసంగా ఉందని భావించినవాడు కానీ తర్వాత ఆయన ఒక విషయం అర్థమైంది ఎన్ని కబుర్లు చెప్పినా అనుభవం ప్రధానం చాలామంది భగవంతుడి గురించి అడిగితే శాస్త్రాల్లో ఉన్నవి అవి ప్రమాణం చూపిస్తున్నారు కానీ అనుభవ ప్రమాణం చూపించిన వాళ్ళు ఎవరు భగవద్ అనుభూతి పొందినవాడు ప్రమాణంగా కనబడాలి దానికోసం వెతికాడు ఆయన నిజంగా గురువు కోసం వెతుక్కున్నాడండి మహానుభావుడు తప్పించిపోయాడు పైగా మంచి బ్రతికినటువంటి కుటుంబం సంపదలతో బ్రతికిన కుటుంబం కానీ హఠాత్తుగా జీవితం టర్న్ అయిపోయింది వాళ్ళ నాన్నగారి మరణంతో నరేంద్ర గారికి దానితో దారిద్ర్యం వచ్చింది దారిద్రంగానే దారిద్ర్యపు బాధ అనుభవిస్తున్నాడు మహాత్ముని కష్టాలు పాఠాలు అవుతాయి సామాన్యులు కష్టాలతో చితికిపోతారు తెలుసుకోండి ఇక్కడ అందుకే పురాణాల మొదలుకున్న ఇతిహాసాల వరకు మహాత్ముని చరిత్ర అనే కష్టాలతోనే ఉంటాయి సుఖాలతో ఉన్నది మహాత్ముల చరిత్ర కాదు ఎవరైనా సుఖంగా బ్రతికారంటే దుర్యోధనుడు రావణాసురుడు వీళ్ళు సుఖంగా బ్రతికారు కనుక సుఖంగా బ్రతకడం ఆదర్శం అయితే వాళ్ళు ఆదర్శ పురుషుడు కానీ ఆదర్శ పురుషుని చెప్పేవాళ్ళు కష్టాలే ఒక రామచంద్రమూర్తి ఒక ధర్మరాజు వాళ్ళు సుఖాలు పడ్డారా అయ్యో సుఖపడలేదు ఏడ్చారా ఇవాళ్ళ జీవితాలు వెతకండి అయ్యో సుఖం పోగి పోయిందే అని ఎక్కడ ధర్మరాజు ఏడ్చిన దాఖలాలు అయ్యో రాజ్యం వదిలిసేనే అని రాముడు ఏడ్చిన దాఖలాల్లో కానీ సుఖాలు సంపాదించడం గొప్ప జీవితం కాదు ప్రపంచానికి నేటి సమాజానికి సనాతన ధర్మం చెప్పే గొప్ప పాఠం ఇది తెలుసుకోండి సుఖంగా బ్రతకడం గొప్ప జీవితం కాదు ధర్మంగా బ్రతకాలి ఈశ్వర శక్తి మయంగా బ్రతకాలి జ్ఞానంతో బ్రతకాలి వాళ్ళు మహాత్ములు అందుకే దుఃఖం అంటే చూశాడు ఆయన మహానుభావుడు వివేకానంద్ వివేకానంద్ ఇంకా కాలేదు ఆయన నరేంద్ర అటువంటి స్థితిలో ఆయనకు మిత్రుడు ఇవాళ మా గురువు గారు మా ఇంటికి వస్తున్నారు నువ్వు వచ్చి నువ్వు బాగా పాడతావు గనక మా గురువు గారికి పాటలు అంటే ఇష్టం ఒక పాట పాడు వచ్చి అన్నారు వారి ఇంటికి వెళ్ళాడు నరేంద్రుడు వెళ్ళినప్పుడు ఆ గురువుగారు వచ్చారు ఆ గురువుగారు రామకృష్ణ పరమంస మొట్టమొదటి కలయికండి ఈయన పాట పాడారు చూశారు పరమహంస నువ్వు ఒక్కసారి దక్షిణేశ్వరు వచ్చి కలవు అన్నారు ఆ మాట ప్రకారం వీళ్ళు కలిశారు కలిసినప్పుడు ఎంత గమనించాడు గురువుగారిని శిష్యుడిని గురువు పరీక్షిస్తున్నట్టే కానీ ఈయన గురువు పరీక్షించాడు ఇక్కడ ఎందుకంటే ఈయన సాక్షాత్కారం అనుభవం ఎలాంటిదని అందుకే భగవంతుడు చూశారా అని అడిగితే చూశానని చెప్పాడు తడుపుకోకుండా చెప్పాడు నువ్వు నన్ను ఎలా చూస్తున్నావో నేను నిన్నెలా చూస్తున్నానో అలా చూసేనా భగవంతుడు అన్నాడు ఆయన ఇక్కడ అంతేకాదు చూడదలుచుకుంటే నేను నీకు చూపిస్తానన్నాడు భరోసా అండి ఇక్కడ తన స్పర్శ మాత్రం చేతన భగవద్ అనుభూతిని ఇచ్చాడు ఆయన పరమహంస మహాత్ములు ఆ విధంగా అనుగ్రహిస్తారు అందరికీ ఎవ్వరు ఎవరి యోగ్యులు వాళ్ళకి ఇస్తాడు శక్తిని అడగడం కాదు తట్టుకోగలిగే శక్తి ఉందా లేదా ఆలోచించుకోవాలి ఇక్కడ పరమహంస ద్వారా దివ్యానుభూతి పొందినటువంటి నరేంద్రులు ఒక్క మాట అంటారు పరమస్స జీవితంలో చెప్పిన ఒక సారం ఇది సనాతన ధర్మంలో ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి భగవంతుడు నిరాకారుడా సాకారుడా ఈ ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు భగవంతుడు సాకారుడు నిరాకారుడు రెండుకి అతీతుడు మూడు మాటలు ఉన్నాయి ఇందులో ఏదో రెండు చెప్పాలి కానీ మూడో మాట ఏంటండి అయితే సాకారుడు అవ్వాలి తన నిరాకారుడు అవ్వాలి రెండు అతీతు చెప్పడం ఏమిటి అంటే ఈ మీమాంసక అతీతులని చెప్పడం దీని యొక్క అర్థం ఇక్కడ తర్కాలిక అతీతులని చెప్పడం దీని యొక్క భావం ఇక్కడ అంతేకాదు అనుభవంతో దోచుకున్నాడు ఇంతవరకు భగవంతుడికి రూపం ఉంటుంది అన్నమాట అంగీకరించని వాడు కాళీమాతని సాక్షాత్కారం చేసుకున్నాడు ఇప్పుడు రూపం ఉందా లేదా చెప్పండి కానీ శాస్త్రం వరించిన భగవద్ూపములన్నీ సత్యములే అందులో సందేహం లేదు సాక్షాత్కారం పొందారు అందుకే పరమహంస అనంతర కాలంలో స్వామి వివేకానంద క్షీరభవాని మందిరంలో అమ్మవారి సాక్షాత్కారం పొంది అమ్మవారి పేరుతో రచించాడు ఆయన ఇక్కడ అమ్మవారిని చూశాడండి ఆ మహానుభావుడు ఇక్కడ కన్యాకుమారి దగ్గర కూడా ఆ మాతృ సాక్షాత్కారం జరిగింది ఆయనకి ఎన్నో చోట్ల కనుక స్వామి వివేకానంద పరమహంస దగ్గర నుంచి పాఠాలు నేర్చుకోలేదు అనుభవం పొందాడు తెలుసుకోండి ఇక్కడ అనుభవ జ్ఞానం పొందాడు ఇక్కడ దీన్ని బట్టి మనకు స్వామి వివేకానంద నేర్పినది ఏమిటంటే గ్రంథాలు అధ్యయనం చేయాలి గురువులను ఆశ్రయించాలి మూడవది వివేకానంద చేసింది ఈ దేశ పర్యటన ఆసేతు శీతాచలం తిరిగాడు ఆయన దేశాన్ని అర్థం చేసుకున్నాడు ప్రజలను అర్థం చేసుకున్నాడు ఈ మూడింటితో పొందిన జ్ఞానంతో ప్రపంచానికి పాఠం నేర్పాడు ఆయన ఆ మూడింటికి ప్రధానంగా సూత్రం ఇచ్చినటువంటి వారు పరమహంస అని పరమహంసను ఆశ్రయించిన తర్వాత తనకు అనుభవం కలిగిన తర్వాత ఇంకా స్వామివారి తను ఎక్కువ కాలం లేదు మూడు నాలుగేళ్లే కలిసి బ్రతికాడు కానీ చాలు మహాత్ములకి సాంగత్యం సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడు ధర్మాన్ని జీవితాన్ని జీవన పరమార్థాన్ని ప్రపంచాన్ని జీవ జగదీశ్వర పరి వివేకాన్ని సంపూర్ణంగా పొందాడు ఆయన ఆడు తర్వాత సన్యాసాశ్రమే స్వీకారం వివేకానంద కానీ పరమహంస పరమపదించేటప్పుడు జరిగే ఘట్టం పరమహంస జీవితంలో ఎన్నెన్ని పరిశీలిస్తూ వెళుతూ ఉంటే అనంతమైన గ్రంథం అది ఆయన తీర్థయాత్రలు చేశారు క్షేత్రయాత్రలు చేశారు అప్పుడు చెప్తారు మన కోసం క్షేత్రయాత్రలు క్షేత్రయాత్ర సేవించాలని చెప్పాడు ఇప్పుడు కొత్త కొత్త మాటలు వచ్చే అంతా ఉన్నది భగవంతుడు ఒక్కడే కదండి తిరగాల టూరిస్టులుగా మాత్రం తిరుగుతారు కానీ క్షేత్రయాత్ర తీర్థయాత్రలు మాత్రం చేయరు కానీ ఆయన చేసే తీర్థయాత్ర చేస్తారు స్వామివారు చేశారు ఆ చేసిన యాత్రలు విచారణ చాలా అద్భుతంగా ఉంటుంది అది అందరినో తరింపజేయడం కోసం మహాత్ములు తీర్థయాత్ర క్షేత్రయాత్రలు చేస్తారు మనం తరించడం కోసం మనం తీర్థయాత్ర క్షేత్రయాత్రలు చేస్తాం రెండు అది తేడా కనుక ఆయన యాత్రలు చేసేటప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క అనుభవం ఒక్కొక్క చోట ఒక్కొక్క అనుభూతి ఆ కాశీక్షేత్రానికి వెళ్ళినప్పుడు విశ్వనాథుడు మరణించిన వ్యక్తికి ఆ సూక్ష్మ శరీరం చేత్తో పట్టుకుని తారక బ్రహ్మోపదేశం చేయడం చూశారు రామకృష్ణ పరమస అదిగో నాకు కనబడుతోందని వర్ణించాడు తెలుసా దీన్ని బట్టి పురాణములు సత్యముని దీని దీన్ని బట్టి గ్రహించవలసినది ఆయన స్వయంగా చూశాడు ఆ స్వరూపాన్ని దేవతను సాక్షాత్కరింపజేసుకున్నాడు అలాగే బృందావన క్షేత్రానికి వెళ్ళి కొద్ది కాలం అక్కడున్నారు అసలు ఇక్కడ ఉండిపోదామనిపించేడు ఉన్నట్టు ఆయన అక్కడ అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఆయన విడిచిపెట్టలేకపోయారు ఆనందమ్మాయి అనే అమ్మాయి ఇంట్లో ఆయన ఉన్నారు అక్కడ బృందావనంలో అయితే ఆయన తన జీవితకాలంలో పురి వెళ్ళలేదు గజ కూడా వెళ్ళలేదు గజకెందుకు వెళ్ళలేదంటే ఆ గజలో ఉన్న నారాయణుడి పేరు గదాధరుడు ఆ అంశయే రామకృష్ణ వంశకు ఉద్భవించింది ఆయన అసలు పేరు గదాధరుడే రామకృష్ణ పరవంశం పేరు ఎలాగొచ్చిందో ఎవరికి అర్థం కాదు భైరవ బ్రాహ్మణి ఇచ్చింది కొందరు తోతాపూర్ ఇచ్చిందని కొందరు ఏదో అంటారు అసలు ఇవ్వడం ఏమిటండి ఆయనకి అసలు రామకృష్ణులు ఎలా అయ్యారు అయినా అది అది కూడా తేల్చుకుంది ఇవ్వడు ప్రవచనం అయ్యే లోపల నేను తేల్చకపోతే మీరు తేలేదాకా అతను మొత్తానికి ఆ తీర్థయాత్రలు క్షేత్రయాత్రలు చేస్తే ఒక మాట అంటారు ఆయన కాశీ గంగ నీరు కాదు బృందావనం మట్టి మట్టి కాదు పురి జగన్నాథ ప్రసాదం అన్నం మెతుకు కాదు అన్నాడు ఆ మూడు భగవత్ స్వరూపాలే సాక్షాత్ గోవిందుడే గంగ ప్రతి నీటి బిందువు గోవిందుడే బృందావనంలో ప్రతి మట్టికణం గోవిందుడే జగన్నాథ ప్రసాదంలో ప్రతి మెతుకు గోవిందుడే అని చెప్పినటువంటి మహానుభావుడు ఆయన అలా తీర్థయాత్ర చేశారు ప్రతి ధర్మాన్ని అనుష్ఠించి చూపించాడు తానే చూపించాడు తన జీవితాన్ని ఒక ప్రమాణంగా పెట్టాడండి ఇది తెలుసుకోవాల్సింది రామకృష్ణ జీవితం సనాతన ధర్మం సత్యం అని చెప్పే ఒక ప్రమాణం అది అన్ని చూపించాడు అనుభవాలతో అందించాడు చుట్టూ అందరికీ కూడా ఈ విధంగా మన తీర్థములు మన క్షేత్రములు మన పురాణములు ఋషుల జ్ఞానము సత్యం చెప్పి ఇందులో ఒకటి సత్యం ఒకటి సత్యం కాదు అన్నీ కలిపి ఒక మహాసత్యము అని రుజువు చేస్తూ జీవించి ఆ బోధని వివేకానందని మేధావులకు అందించాడు అనేక అనేకమంది మేధావులు ప్రభావితం అయ్యారు వాడి భావజాలలో మార్పు వచ్చింది అంతేకాదు ఒక మాట చెప్తారు స్వామి వివేకానందతో రామకృష్ణ పరమాంస నాయన కళలు విజ్ఞాన శాస్త్రం తత్వశాస్త్రం అని మూడు ఉంటాయి చరు చాలా లోతైన మాట ఇది కాలక్షేప కబుర్లు కాదు ఇది ఒక ఇంటలెక్చువల్ డిస్కషన్ మూడు విషయాలు చెప్పారు ఇక్కడ కళలు విజ్ఞానము తత్వము దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆర్ట్స్ సైన్స్ అండ్ ఫిలాసఫీ ఈ మూడు ఈ మూడు దేనికది విడిగా కనబడుతుంది సైన్స్ వేరు ఆర్ట్స్ వేరు అవునా లేదా ఒక గులాబీ ఎర్రగా కనబడింది అంటే కవి చూసే చూపివేరు ఒక సైంటిస్ట్ చూసే వేరు ఆకాశంలో నీలం ఆ నీలంలో ఒక కనబడితే కవి ఒక తాదాప్యాన్ని పొందుతాడు సైంటిస్టు అది నీలంగా కనబడుతుంది కానీ నీలం కాదండి ఆ ఎరుపు ఎందుకు వచ్చిందంటే అని సైన్స్ చూపిస్తాడు కానీ ఆర్ట్లోనూ రుచి సైన్స్లో లేదు కానీ సైన్స్ ఫ్యాక్ట్ ఆర్ట్ ఫిక్షన్ అయినా అందం ఉంది దాంట్లో కానీ రెండు ఇద్దరికి ఒకటే కనబడుతున్నాయి రెండుగా కానీ ఆర్ట్స్ అండ్ సైన్స్ మూడుది ఫిలా ఫిలాసఫీ ఈ మూడు బాగా విన్నారు కదా ఆర్ట్స్ సైన్స్ అండ్ ఫిలాసఫీ ఈ మూడు హ్యూమన్ బ్రెయిన్ తాలూకా గొప్పతన అచీవ్మెంట్స్ ఇంకెక్కడ లేదు జంతుజాలాల్లో సైన్స్ అండ్ సైన్స్ ఆర్ట్స్ ఫిలాసఫీ జంతువులు చెప్పవు మానవుడు మాత్రమే చెప్తాడు కానీ మానవ మేధస్సు సాధించిన గొప్ప విషయం ఏంటి ఆర్ట్స్ సైన్స్ అండ్ ఫిలాసఫీ ఈ మూడు పరమహంస చెప్తారు ఆ మూడింటి మేలు కలయకే సనాతన ధర్మం అని చెప్పారు ఇక్కడ అందు సనాతన ధర్మంలో ఆర్ట్ ఉంటుంది సైన్స్ ఉంటుంది ఫిలాసఫీ ఉంటుంది ఈ సూత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోవడం మీకు సరిపోతుంది అందుకే ఒక నటరాజ విగ్రహం చూస్తే అదొక ఆర్ట్ అదొక స్కల్చర్ అదొక శిల్పం ఆహా ఎంత బాగుందో ఇది ఆర్ట్స్ తన సైన్స్ ఏంటంటే సృష్టి యొక్క సృష్టి స్థితి లయలని సాగుతున్న అనుక్షణం ప్రతి రక్తనాళంలో కదులుతున్న ఏ వైబ్రేషన్ ఉందో ఏ స్పందన ఉందో ఏ పల్సేషన్ ఉందో అదంతా ఒక ఫార్మ్ చూపిస్తే నటరాజ విగ్రహం అంటే ఆర్ట్లో సైన్స్ ఉందా లేదా ఫిలాసఫీ చూపిస్తున్నాడు ఒక పరమేశ్వరుడు సృష్టి స్థితి లయ అని డ్యాన్స్ చేస్తున్నాడు డ్యాన్స్ మారుతుంది కానీ ఆయన మారట్లేదు కానీ సృష్టి సృష్టిస్థితి మారుతున్న పరమాత్మ మారని వాడు అది చెప్తుంది నటరాజ విగ్రహం ఒక్క నటరాజ విగ్రహంలో మూడు యాంగిల్స్ చూపించాం మీకు ఇలాగా సనాతనంలో ప్రతి దాంట్లో సైన్స్ ఆర్ట్స్ అండ్ ఫిలాసఫీ మూడింటి బ్లెండ్ అది ఈ సూత్రం బోధించినటువంటి వారు పరమహంస అది అందిపుచ్చుకున్నాడు స్వామి వివేకానంద అదే ప్రపంచానికి చాటాడు అందుకే షికాగోలో సభలు జరిగినప్పుడు అది మత సభలు కాదు అది వరల్డ్ ఫేర్ అది వరల్డ్ ఫేర్ అంటే ప్రపంచ సభ అక్కడ జరిగినది డిస్కషన్ ఏంటంటే ప్రపంచంలో అప్పటికి అప్పుడు అమెరికా ఏర్పడి నాలుగు వందల ఏళ్ళు అయింది ఆ సందర్భంగా వాళ్ళు ఒక వరల్డ్ ఫేర్ పెట్టారు ఆ వరల్డ్ ఫేర్ పర్పస్ ఏంటంటే హ్యూమన్ బ్రెయిన్ సాధించినటువంటి ఆర్ట్స్ సైన్స్ అండ్ ఫిలాసఫీ అచీవ్మెంట్స్కి సంబంధించి ఆ విశ్వ ప్రదర్శన చేశారండి వారు ఆ సమయంలో అక్కడ మేధావులు చెప్పింది ఏంటంటే ఆర్ట్స్ సైన్స్ అండ్ ఫిలాసఫియే కాదు రిలీజియన్ కూడా హ్యూమన్ బ్రెయిన్ యొక్క కంట్రిబ్యూషన్ కనుక రిలీజియన్ కూడా అందులో పెట్టాలి అన్నారు అప్పుడు రిలీజియన్ కూడా వరల్డ్ ఫేర్లో పెట్టారు ఆ రిలీజియన్ సభలో మాట్లాడడానికి వందల మంది వెళ్ళారు ఏ ఆహ్వానాలు లేకుండా వెళ్ళి అందరికంటే గొప్పగా పేరు సంపాదించిన వారు స్వామి వివేకానంద అది పెద్ద కథ నేను పరమహంస గురించి చెప్తున్నాను కానీ అక్కడ వెళ్ళట్లేదు అప్పుడు వరల్డ్ ఫేర్లో నాలుగు భాగాల్లో ఎవరి భాగం వాళ్ళదే కళల వాళ్ళది కళలది విజ్ఞానం వాళ్ళది విజ్ఞానది తత్వశాస్త్రం తత్వశాస్త్రం మతం మతం కానీ నాలుగింటిని కలిపి ఒకటిగా చూపించగలిగారు స్వామి వివేకానంద దాని సూత్రం ఎక్కడ లభించింది అంటే ఆయనే చెప్తారు కళలు విజ్ఞానము వేద తత్వశాస్త్రం మూడింటిని అర్థం చేసుకోవాలంటే అద్వైతం అర్థం కావాలి అదైతే మొత్తం కలి కలిసి ఏకమైన జ్ఞానం వస్తుందని పరమహంస చెప్పారని తెలుసుకొని ఆ సూత్రంతో కలపగలిగారు అందుకే ఎవరి మతం గొప్పతనం వాళ్ళు చెప్తే అన్ని మతాలు ఒకే సత్యాన్ని చెప్తాయన్న మతం నుంచి వచ్చేదని చెప్పారు స్వామి వివేకానంద అది గొప్పతనం అక్కడ అది ఆయన చేసినటువంటి గొప్ప బోధ దీనికి సూత్రం అది అలాగే పరమహంస నుంచి వివేకానంద గ్రహించిన మరొక పాఠం ద్వైతం విశిష్టాద్వైతం అద్వైతం ఈ మూడింటి గురించి మీరు పేర్లు కొందరు వినుంటారు కొందరు పేర్లు కానీ తగాదాలు తెలుసు ద్వైతం గొప్పదా విశిష్టాద్వైతం గొప్పదా అద్వైతం గొప్పదా దానితో సిగపట్లు తలచుట్లు చాలా చాలా ఉంటూ ఉంటాయి దానికి తోడు మళ్ళీ ఆ ద్వైతం వచ్చినప్పుడు శివుడు గొప్ప విష్ణువు గొప్ప ఆచార్య స్థానంలో ఉన్నవారు కూడా వైషమ్యాలు వ్యాప్తి చేస్తున్నారు దౌర్భాగ్యం అలాంటి వాళ్ళు ఆచార్యులుగా అయ్యే ముందు వివేకానంద పుస్తకాలు రామకృష్ణ పరమహంస పుస్తకాలు చదువుకుని ఉంటే వాళ్ళు సమాజానికి పనికొచ్చే వాళ్ళ తయారయ్యేవాళ్ళు ఇందులో సందేహం లేదు అందుకు నువ్వు ఏ మార్గంలో ఉండదలుచుకున్నా ముందు పరమహంస మార్గాన్ని పరిశీలించు ఆ తర్వాత నీ మార్గంలో నువ్వు గొప్పవాడు అవుతావు ఇంకొక మార్గాన్ని బాధ ఆ లైట్ కావాలండి పరామకృష్ణ పరమహంస లైట్లో మనం బ్రతుకుని నడవాలి ఆయన ఇచ్చాడు దైత విశిష్టాద్వైత అద్వైతం మూడింటికి ప్రమాణం వేదమే ముగ్గురు వేదాన్ని ఒప్పుకుంటారు కదా మరి వేదం మూడు మాటలు చెప్తుందా మరి చెప్పింది కదా అని మీరే అనొచ్చు మూడు మజిలీలు అన్నారు ఇక్కడ ఆధ్యాత్మిక సాధనలో దైత విశిష్టాద్వైత అద్వైతములు అందమైన మూడు మజిలీలు అంటారు పరమహంస ఆ మాటని బోధించారు స్వామి వివేకానంద కానీ అన్ని సత్యములే ఆయా స్థానముల ఎందు కానీ ప్రతిదాన్ని గౌరవించాలి అందుకే పరమ అద్వైత సిద్ధుడు పరమహంస పరమద్వైత మార్గా భక్త శ్రేష్ఠుడు పరమహంస అందుకే భక్తికి ఆయన ఉదాహరణ జ్ఞానానికి ఆయన ఉదాహరణ ధర్మానికి ఆయన ఉదాహరణ అన్నిటికీ ఉదాహరణ పరమహంస అయ్యారు తెలుసుకుంటే అంటే వేదం యొక్క హృదయం అది ఆ స్వరూపంతో ఆయన సాక్షాత్కరించారు పైగా తంత్రశాస్త్రం అనగానే చాలామందికి చిన్న చూపు ఈ ఖాళీ మొదలైన పూజలు వీటన్నిటి అలాంటి దాన్ని ఆయన ఒక తత్వ దృష్టితో చూశాడు కాళి అంటే ఉగ్రమైన భయంకరమైన దేవత కాదయ్యా విశ్వాన్ని నడిపే పరాశక్తి ఆ వెలుగు వివేకానంద ద్వారా అందుకుని మార్గరెట్ నోబుల్ అని ఒక ఆవిడ ఈ దేశం ఇంత గొప్పదా ఈ దేశానికి నన్ను నేను నివేదించుకుంటున్నాను అంటే శిష్ట నివేదితగా మారి ఈ దేశానికి వచ్చి కాళీమాత తత్వం ఏమిటో పాశ్చాత్యులు అర్థమయ్యేటట్టు పుస్తకం రాసిందండి ఇప్పుడు మన భారతదేశంలో పుట్టిన కుర్రవాళ్ళు కాళీ గురించి రాముడు గురించి అవాకులు చవాకులు పేలుతూ ఉంటే పాశ్చాత్య దేశాల నుండి వచ్చి వాళ్ళు గొప్పతనాన్ని చెప్పారు పాశ్చాత్య మేధావులు దానికి కారణం ఒక రామకృష్ణ పరహంస ఒక స్వామి వివేకానంద కనుక మన ధర్మాన్ని అర్థం చేసుకోవాలంటే వారి వెలుగు మనకు వైపు రావాలి మనం మన పిల్లలకు అందివ్వగలగాలి వాళ్ళు చూపించినది అది కనుక తాత్విక దృక్పథంగానికి వెనకాల ఒక లోతైన జ్ఞానం కలిగి అద్వైతంతో ద్వైత విశిష్ట విశిష్టాద్వైతాలు సమన్వయం పడమే ఎలాగానేది ఆనాడు మన ఆదిశంకరులు చెప్తే తర్వాత మళ్ళీ రామకృష్ణ బ్రహ్మ ప్రతిపాదన చేయగలిగారు అది ఆ శిష్యులు అది అందుపుచ్చుకోగలిగారు అందుకే అందరినీ పొదుపుకోగలిగే విశాలమైనటువంటి ఆలింగన శక్తి రామకృష్ణ పరమహంస యొక్క వ్యక్తిత్వంలో ఉంది ఆ వ్యక్తిత్వమే ఒక శారదామాత ద్వారా ఒక స్వామి వివేకానంద ద్వారా లోకానికి ప్రసరించినటువంటిది ఇలా మనం పరిశీలిస్తూ పెడితే పరమహంస యొక్క జీవితపు కాంతి వివేకానంద ద్వారా ప్రపంచానికి అందింది ప్రతి మాట ఆయన పరమహంస చెప్పిన మాటే పైగా అంటాడు ఆయన మహాకాంతి అందులో కిరణ్ నేను అన్నాడు మరువరాజు అందుకే ఆయన ఒక చూపు చూస్తే అర నిమిషంలో నాలాంటి అంటే వాళ్ళు లక్ష మంది తయారవుతారు వివేకానంద చెప్పారంటే పరమహంసను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఆయన అర్థం కాకపోతే ఉపనిషత్తు అర్థం కాదు వేదాంతం అర్థం కాదు ధర్మం అర్థం కాదు అర్థం కాదు పరమహంసను అర్థం చేసుకోవాలి అంత సరళమైనటువంటి స్వభావం అంత ప్రేమ స్వభావం అయినది ఇక్కడ అటువంటి వారు క్యారెక్టర్కి ఇచ్చిన ప్రాధాన్యం బాగా గుర్తుపెట్టుకోవాలి రెండవది స్వామివారు ఇచ్చిన గొప్ప ప్రాధాన్యం సత్యం సత్యానికి గొప్ప ప్రాధాన్యం ఇచ్చారు కలియుగంలో సత్యనామ్రతం చేస్తే చాలా మంచిది వీలుంటారు మీరందరూ కానీ నిజంగా కలియుగంలో సత్యనామ్రతం ఏంటంటే కలియుగంలో యజ్ఞాలు యాగాలు తెలియవు సత్యంగా జీవించిన ఒక్కటి చేస్తే చాలు తరించిపోతాం అందుకే సత్యాన్ని మించిన గొప్ప వ్రతం లేదు అదే అసలు వ్రతం తెలుసుకోండి ఇక్కడ అదే పరమహంస బోధించారు ఒకప్పుడు ఒక శిష్యుడితో అంటాడు ఇవాళని మొహం చూడలేకపోతున్నాను అబద్ధం ఆడుతున్నావు కదా అన్నారు ఇక్కడ అబద్ధం ఆడితే తేజస్సు పోతుంది ఈ మాటని వాల్మీకి రామాయణంలో చెప్తాడు దశరథుడు కైకేయి వరదాన సమయంలో రాముణ్ణి విడిచిపెట్టాల్సిన దుఃఖంతో మూర్ఛితులైనట్టుగా తేజస్సు ఉన్నప్పుడు వాల్మీకి వర్ణిస్తాడు అసత్య దోషం తగిలిన ఋషిలాగా తేజస్సు క్షీణించి ఉన్నాడు అని వర్ణించారు అంటే అసత్యం మన తపస్సును నాశనం చేస్తుంది మన స్వాభావికమైన శక్తిని నాశనం చేస్తుంది అది సత్యంగా జీవించాలి సత్యం గొప్పదనం చెప్తున్నారు ఆ సత్యశీలత ఒకటి పరమహంస దగ్గర నేర్చుకోవాల్సింది బ్రతుకంత సత్యంతో బ్రతికేరండి బ్రతుకంత త్యాగంతో బ్రతికారు కా కామిని కాంచనాల మోహం లేకుండా బ్రతకాలను బ్రతికేడు వైరాగ్యంతో బ్రతికేడు సామాన్యం కాదు అటువంటి జీవితం తాను ప్రకాశిస్తూ ఇతరులను ప్రకాశింపజేయగలదు అది సత్యం గురించి ఒక మాట అంటారు నేను అమ్మవారిని ప్రార్థిస్తూ ఒక మాట అన్నాను అమ్మ నా జ్ఞానము నువ్వే తీసుకో అజ్ఞానము నువ్వే తీసుకో జ్ఞానము నువ్వే అజ్ఞానము నువ్వే రెండు తీసుకో శుచి నువ్వే అశుచి నువ్వే రెండు తీసుకో నీ పాదాలపై భక్తి నువ్వు అనగలిగేనా కానీ సత్యము నువ్వే అసత్యము నువ్వే రెండూ తీసుకో అనలేదు నేను అన్నాడు ఈ మాట తెలుసుకోవాలి ఇక్కడ ఎందుకంటే సత్యాన్ని స్వరూపంగా చూడాలి అసత్యాన్ని ఆశ్రయించరాదని బోధించాడు మహానుభావుడు అంత సత్యసంధతని చూపించిన గొప్ప వ్యక్తిత్వం పరమహంస దగ్గర నేర్చుకోవాల్సింది అలాంటి పరమహంస అవసాన కాలం వచ్చేటప్పటికల్లా అవసాన కాలంలో ఆ మృత్యుశయ్య మీద ఉండి అందరిని ధరింపు చేశారండి మహానుభావుడు అప్పుడు ఆయన చెప్పిన మాటలు అప్పుడు చెప్పిన సామాన్యం కాదు అప్పుడు వివేకానందాదులు ఆయన చుట్టూ కూర్చొని ఆయన చెప్తున్న మాటలు ఆయన నుంచి వచ్చిన ప్రసారం అందుకోగలిగారు ఆ సమయంలోనే రామ మంత్రోపదేశం చేశారు గారికి మంత్రోపదేశం మాత్రం చేతనే రామానుభూతిని పొందగలిగారు వివేకానంద ఆ వివేకానంద ఆయన చెప్పిన మార్గంలో సమాధిస్తులు వెళ్ళిపోయాడు నిర్వికల్ప సమాధిస్థులకు వెళ్ళిపోయాడు చాలాసేపు ఆ సమయంలో పరమాంసం మళ్ళీ చెయ్యి తగిలించి భౌతికంలోకి తెచ్చేశాడాను తెచ్చి ఇప్పటి నుంచి నీకు తొందర లేదు అందులోకి వెళ్ళాల్సింది నీ వల్ల బాగుపడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు నీకు ఆ సమాధి మార్గంలో ఉన్న గొప్ప అనుభూతి అనే గదికి నేను తాళం వేసేసి చెవి అమ్మవారి చేతికి ఇచ్చేశాను అన్నాడే ఎప్పటి నుంచి నువ్వు అందులోకి వెళ్ళలేకూడదు నువ్వు చేయవలసింది చాలా ఉంది ఆ తర్వాత ఈ తాళం అమ్మవారు తీస్తారు లేని చెప్పారు ఆయన ఇక్కడ ఆ తర్వాత పరమహంస ఒక మాట నన్ను నువ్వు తీసుకువెళ్ళి నా భూ భుజాల మీద మోస్తావు అని చెప్పారు ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన మరో మాట చివరికి ఆయన అంత అనారోగ్యంతో ఉన్నప్పుడు వివేకానంద చోట కూర్చుని అంటారు ఇటువంటి భయంకరమైన యాతన పడుతున్న సమయంలో కూడా నేను అవతార పురుషుడినని మీ నోటితో మీరు చెప్తే నేను నమ్ముతాను అని మనసులో అనుకున్నారు వివేకానంద వింటున్నారు కదా ఇంత యాతన పడుతున్న అనారోగ్య పరిస్థితుల్లో కూడా నేను అవతార పురుషుణ్ణి అని మీరు మీ నోటుతో చెప్తే నేను విశ్వసిస్తానన్నాడు ఆయనకు అంత తార్కిక బుద్ధి అండి ఇది అనుకున్నాడంతే అంతవరకు మౌనంగా ఉన్న పరమహంస వివేకానంద వైపు తిరిగి చిన్న నవ్వు నవ్వి ఎవరు రాముడో ఎవడు కృష్ణుడో వాడే వీడు నువ్వు అనుకున్న వేదాంత ప్రకారం కాదు సుమా అన్నారు మూడో మాట చాలా ప్రధానం నేను వేదాంత ప్రకారం అంతా బ్రహ్మమే అది వేరు అంత బ్రహ్మం అనడం వేరు పరబ్రహ్మం వేరు అవతారం అంటే ఏమిటో పరమహంసే చెప్తారు ఒక సముద్రంలో అనేక కెరటాలు ఉంటాయి ఒక పెద్ద కెరటం వచ్చి అన్ని కెరటాలను లాగేస్తుంది అలాగే పరమాత్మ సముద్రమే ప్రపంచం మనందరం కెరటాల వంటి వాళ్ళమే లేస్తున్నాం పడుతున్నాం లేస్తున్నాం పడుతున్నాం కానీ పెద్ద కెరటం వచ్చి లాగేసినట్టు ఆ భగవంతుడు అవతారం అనే పెద్ద కెరటంతో వచ్చి చిన్న కెరటాలు లాంటి మనల్ని ఆంక్యం చేసుకుంటాడని చెప్పారు అద్భుతమైనటువంటి ఉపవాన్ని చెప్పాడు ఇక్కడ అలాంటి కెనటాలు అవతారు అంటే కనుక ఆయన ఎవడు రాముడు ఎవడు కృష్ణుడు అతడే రామకృష్ణ పరమహంస అందుకు ఆ పేరు సార్థకమైపోయిందేమో మనకి ఆయన నామమా అసలు నామమే రామకృష్ణ పరమహంస అయితే రాముడు కృష్ణుడు మీరు తేల్చండి రామాకృష్ణ అనుకుంటూ బతకమన్నారు మనల్ని కానీ మనం రామకృష్ణ పరమహంస అంటే బ్రతకాలి అందరు సందేహం లేదు ఇక్కడ రాముడు చెక్కు చదులని ధర్మం అలాగని రాముడిలో జ్ఞానం లేదు భక్తి లేదు అనకూడదు కానీ ధర్మం ప్రస్ఫుటంగా కనబడుతుంది జ్ఞానం లోపల తలతళలాడుతూ ఉంటుంది రాముడు అనగా ధర్మనిష్ట కృష్ణుడు అనగా తత్వనిష్ట కృష్ణుడు తత్వవేత్త కృష్ణుడు ఆచార్యుడు తన బ్రతకంతా తత్వంగానే బోధించాడైనా అన్ని తనవే ఏది తాను కాదు అంటనట్టుంటాడు యోగీశ్వరేశ్వరుడు కృష్ణుడు అందుకని ఆచార్యుడు కనుకనే ఆయన మాట అన్ని ఉపనిషత్తుల సారాంశం అన్ని వేదముల సారాంశం ఆయన మాటే ఆచార్యుడే భగవద్గీతగా మనకు నిలబడింది కానీ కృష్ణుడంటే ఒక తత్వనిష్ట ఆయన వేణునాదంతో మనస్సును ప్రశాంత తీసుకువెళ్ళేటువంటి భక్తికి ఆదర్శప్రాయమైన ఉపాస్యమూర్తి పాంచజన్య శంఖారావంతో కర్తవ్యాన్ని ప్రబోధించి జ్ఞానాన్ని అందించే ఆచార్యమూర్తి ఆయనే ఆ రెండు తత్వములు కృష్ణతత్వం అటు రాముని యొక్క ధర్మనిష్ట కృష్ణుని యొక్క భక్తవాత్సల్యం తత్వజ్ఞానం మూడింటి కలయకే రామకృష్ణ పరమహంస అందుకే ధర్మనిష్ట కనబడుతుంది భక్తి ప్రబోధం గోచరిస్తుంది భక్త వాత్సల్యం గోచరిస్తుంది అకుంఠితమైన అఖండమైన తత్వజ్ఞానం ప్రకాశిస్తుంది పెరసి రామకృష్ణ పరమహంసగా ప్రబోధిస్తుంది ఇవి ఆయన బిరుదాలు కావు ఎవరో ఇచ్చిన నామాలు కావు ఆయన యొక్క ఉనికి చాటిన అసలు తత్వమే రామకృష్ణ పరమహంస ఆ మూడు పేర్లు అర్థం చేసుకుంటే చాలు మన బ్రతుకు ధన్యమైపోతుంది రామ అనే ద్వారం మాట ద్వారా మన ధర్మనిష్టాలు మరచుకోవాలి కృష్ణ అనే మాట ద్వారా భక్తినిష్ట తత్వనిష్ట అర్చుకోవాలి ఈ రెండు పరమహంసను ఆచార్యుడిగా స్వీకరించి పొందగలగాలి అదే రామకృష్ణ పరమహంస అనే మాటలో ఉన్నటువంటి గొప్పతత్వం పరమహంస చెప్పిన బోధలు ఇన్ని అన్ని ఎన్ని చెప్పగలం కొన్ని అతి తలచుక్కు సమస్యలను కూడా చిన్న ఉపమానాలతో తెచ్చేస్తారండి మేధావులు తలలు బాదుకునే సమస్యలకు కూడా పరిష్కారాలు రామకృష్ణ పరమహంస మాటలు దొరుకుతాయి అందుకే రామకృష్ణ పరమహంస చెప్పిన ఒక్క మాట ఒక పది ఉపనిషత్తులు పెట్టు ఇది ఎక్కడ ఎగ్జాజినేషన్ కాదు అతిశయోక్తి కాదు అది చెప్పాలంటే కొన్ని రోజుల ప్రవచనం పరమహంస గురించి చెప్పాల్సి వస్తుంది అంత ఉన్నది పరమహంస గురించి ఈశ్వర సంకల్పమా మన ప్రయత్నమా దేనివల్ల మనం సాధించగలం ప్రారంధం అంటూ ఉంటారు ఈశ్వరానుగ్రహం అంటారు మన ప్రయత్నం ప్రారంధం రెండిట్లో ఏది ముఖ్యం ప్రయత్నము ప్రారంధం మన ప్రయత్నం గొప్పదా ఈశ్వరుడు కృప గొప్పదా మన స్వతంత్రులమా పరతంత్రులమా చెప్పండి ఇక్కడ ఎందుకంటే పరమంస గొప్పవారని చెప్పి వెళ్ళిపోవడం కాదు మనం ఆలోచించాలి మన స్వతంత్రుడుమా పరతంత్రుడుమా అంటే మనం ఎవరు లేని ఉన్నామా మనంతటా మనమే ఉన్నామా నాస్తికుడైతే అంతా నాకు కంట్రోలే అంటాడు ఆస్తికుడైతే నాదేముంది అంతా భగవంతుడే అంటాడు పోనీ అంతా భగవంతుడు ఉండగలుగుతున్నామా అబ్బో దుఃఖాలు సుఖాలు అహంకారాలు కావలసినవి ఉన్నాయి అంటే గొప్ప మాట చెప్తున్నారు భగవంతుడు స్వతంత్రతనిచ్చాడు తన అధీనంలో పెట్టుకున్నాట అబ్బా రెండు ఉన్నాయి ఎలాగో అంటే ఒక ఆవుని ఒక కట్టు కట్టారు తాడుతో ఆవుకు కట్టేస్తే అది ఆరోగ్యంగా ఉండదు అటు ఇటు తిరగడానికి అవకాశం లేదుట అది వదిలిస్తే మరి దొరకదు దొరకదు సరి కదా ప్రమాదాలకు లోను కావచ్చు ఆవుని వదిలిస్తే ఆవు ప్రమాదాలు లోనూ అవుతుంది ఎవడైనా ఎత్తుకుపోవచ్చు ఖండించవచ్చు పూలో తినేయవచ్చు కానీ వదిలేయకూడదు కట్టుంచితే దానికి ఆరోగ్యానికి మంచిది కాదు అందుకు ఏం చేస్తారంటే దాన్ని తిరిగేటట్టు చేయడం కోసం ఒక పెద్ద మైదానంలో ఆవుకు పెద్ద తాడు కట్టి కొయ్యకి కట్టారు ఇప్పుడు దానికి చాలా స్వేచ్ఛ ఎంతైనా తిరగచ్చు ఎంతైనా తిరగచ్చు అంటే తాడు ఎంత అనుమతించింది అంతే స్వతంత్రత ఎంతవరకు అంటే తాడు అనుమతించినంతవరకు తాడని లిమిటేషన్లో స్వతంత్రత ఉంది ఆ తాడని లిమిటేషన్లో ఎంతైనా తిరగచ్చు తిరిగి మళ్ళీ కొయ్యి దగ్గరకు వచ్చి కూర్చోవచ్చు కనుక ఈశ్వరుడు యొక్క అధీనం ఉంటే స్వతంత్రత ఈ తాడుకు కట్టబడ్డ అవులాగే ఉంటుందని చెప్పారు ఏం ఉపమానం చెప్పారు చూడండి పరమహంస అది మనం నువ్వు అనకుముగా ఒద్దికగా ఉండి జాగ్రత్తగా కట్టుకొయ్యిని ఆశ్రయించి ఉంటే ఎవడు కట్టుకొయ్యి ఎవడి చేతిలో ఉందో వాడిని ఆశ్రయించి ఉంటే మళ్ళీ అది కూడా ఉన్నది ఇక్కడ వాడు అవసరమైతే తాడేనా విప్పేస్తాడు లేకపోతే మరొక పెద్ద తాడైన కడతాడు తెలుసుకో ఉన్నారు ఇక్కడ కనుకనే మనం స్వతంత్రులము ఈశ్వరాధీలము రెండును అందుకు ఒకప్పుడు స్వతంత్రులులా కనిపిస్తాం ఒక్కొక్కప్పుడు ఎవరి చేతిలోనో ఇది ఉందనిపిస్తుంది ఒకప్పుడు నేను సాధించగలనండి అంటాం మంచిదే ఒక్కొక్కప్పుడు నా చేతిలో ఏముంది అంటాం రెండు మనమే అంటాం రెండు స్థితులు అనుకున్నాయి ఇలా మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఈశ్వరుని అర్థం చేసుకోవడానికి జగత్తును అర్థం చేసుకోవడానికి జీవుడిని అర్థం చేసుకోవడానికి మతం అన్న విచారణన్న మూడే జీవుడు జగత్తు ఈశ్వరుడు మూడింటి గురించి విచారించేదే మతం మూడింటి గురించి ఆలోచించేదే తత్వం ఆ మూడింటి గురించి ఎన్ని రకాల ఆలోచించాలో అన్ని ఆలోచించేసిన సంపూర్ణమైన సిద్ధాంతం పేరు సనాతన ధర్మం ఆ సనాతన ధర్మం ఒక రూపం ధరిస్తే రామకృష్ణ పరమహంస అటువంటి పరమహంస స్మృతికి నమస్కారం చేస్తూ వారి చివరికి వివేకానంద అన్న మాట ఏమిటంటే తీక్ష్ణంగా చూసేట చాలాసేపు వివేకానందని ధ్యాన దృష్టితో వివేకానంద అలా ఆయన కళ్ళలో కళ్ళు కలిపి చూస్తూ ఉన్నారు పరమహంస తన దుక్కు నుంచి శక్తి అంతటిని ప్రసరింపజేసి నా సమస్తమునికి ధారపోసి నేను ఒట్టి పకిర్ణయిపోయాను అన్నట్టు పరమహంస తన సర్వశక్తులు ఆ వివేకానందకి ధారపోసారు ఆయన అక్కడ ఆ శక్తిని పట్టుకు వెళ్ళాడు విదేశాల్లో సనాతన ధర్మం అంటే చెప్పాడు మూడేళ్లల్లో పాశ్చాత్య దేశాల్లో అనేక వేదాంతిక సొసైటీస్ని ఏర్పాటు చేసి వేదాంత శిష్యుల్ని ఏర్పాటు చేసి వాళ్ళను గురువులుగా చేసి తిరిగి భారతదేశానికి వచ్చి అక్కడ నుంచి వస్తూ కొందరు శిష్యులను తీసుకొచ్చి ఈ దేశంలో వారి చేతని మంచి పనులు చేయించారు ఆయన అంతేకాదు తాను బేలూరులో రామకృష్ణ మందిరం నిర్మాణం చేసి అప్పటి వరకు భద్రపరిచిన రామకృష్ణ అస్థికలు ఒక పాత్రలో వేసి ఆ పాత్ర భుజం మీద తీసుకువచ్చి అక్కడ పెట్టారు అప్పుడు పరమహంస అన్న మాట గుర్తొచ్చింది నువ్వు భుజం మీద తీసుకువెళ్ళి ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటానన్నట్టు పరమహంస అదే జరిగించాను అక్కడ అలా కూర్చున్నారు ఆయన కూర్చోబెట్టారు ఆయన ఆయన యొక్క జ్ఞానాన్ని ఆయన సందేశాన్ని మనకు కూర్చోబెట్టి ప్రతిష్ఠించి అందించారు స్వామి వివేకానంద అంతేకాదు ఒక సన్యాస పరంపర శిష్య పరంపరని పరమహంస శిష్య పరంపరని వ్యవస్థీకృతం చేసి విదేశాలకు కొందరిని పంపించి ఈ దేశంలో ప్రధానమైన పాయింట్లో మరికొందరిని పెట్టి అక్కడ సెంటర్స్ ఏర్పాటు చేయడమే కాకుండా సేవను ఏర్పాటు చేయించి జ్ఞానం అందరికీ అందాలన్నారు ఇక్కడ ఆశ్రమాల్లో పఠాల్లో ప్రవహించే జ్ఞానం భారతదేశపు సందుల్లో గొంతుల్లో కాఫీ హోటల్లో కూడా ప్రసరించాలి ప్రవహించాలని చెప్పాడు అందరికీ చేరాలి జ్ఞానం సనాతన ధర్మ యొక్క జ్ఞానం ఎందుకంటే ఈ దేశం యొక్క గొప్పతనం అంతా సనాతన ధర్మమే అంటే హిందూ మతమే భారతదేశపు గొప్పతనం భారతదేశపు ప్రాణం దీని ద్వారానే ప్రపంచంలో గురుపీఠంలా నిలబడగలదు భారతదేశం అందుకే హిందూ ధర్మం బాగుంటే భారతదేశం బాగుంటుంది భారతదేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది తెలుసుకోండి ఇక్కడ ప్రపంచానికి ప్రపంచంలో భారతదేశ స్థానం గురుపీఠం అని ఆనాడు నరేంద్ర ఘోష అయితే ఇప్పుడు అదే నరేంద్ర ఘోషగా ప్రపంచానికి చాటు చెప్తోంది మరో వశ్ర ఇప్పటికీ స్ఫూర్తి అదే రామకృష్ణ ఆర్డర్లో వచ్చినదే దేశాన్ని పాలన చేసి దేశపు గొప్పతనాన్ని ప్రపంచానికి చెప్తున్న స్థితిలోనేడు ఉందని ఎవరు అలవరాదు ఇక్కడ అదే రామకృష్ణ పరమహంస యొక్క ధర్మం అటువంటి రామకృష్ణ పరమహంస గురించి ఎక్కడ ముగించాలో తెలియదు ఇది ఆగని గంగా ప్రవాహం ఆపక తప్పని పరిస్థితి అందుకే పరమహంస యొక్క జ్ఞానానికి ఒక్కసారి నమస్కారం చేసుకొని జన్మ నుంచి అవతార పరిసమాప్తి వరకు ముఖ్య ఘట్టాలను తడుముకుంటూనే వారి బోధల్లో ముఖ్యాంశాలను స్మరించుకుంటూనే నాకు ఇచ్చిన సమయాన్ని పరమహంస గారి సేవకై వాక్కులుగా సమర్పణ చేసుకుంటూ అవకాశాన్ని కల్పించినటువంటి రామకృష్ణ మఠముల వారికి దాన్ని నిర్వహిస్తున్న పెద్దలకు ఈరోజు ఇక్కడ ఉపవిష్ఠులై ఉన్నటువంటి స్వామీజీలకు రామకృష్ణ పరమహంస రామకృష్ణ మిషనరీ భక్తులందరికీ కూడాను నమస్కరిస్తూ సస్తి